దేవుడిచ్చిన భారాన్ని బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి చాలా రెస్పాన్సిబిలిటీస్ టేకప్ చేశాడు. ఇప్పుడు మనకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు. చాలా చక్కగా దేవుని వాక్యాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా చాలా అద్భుతంగా, చక్కగా, వివరంగా, అందరికి అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా వివరించి చెప్తాడు అన్న, నాకు తెలుసు బాగా, నేను విన్నాను కూడా. కాబట్టి ఈరోజు అన్నవాళ్ళు టాపిక్ ని ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా అక్క అన్న దాదాపుగా చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ప్రిపేర్ అవుతూ ఇప్పుడు మన మధ్యకు వచ్చారు. మేము ఒక మాట చెప్పేసి క్లోజ్ చేస్తాను, అన్న వాళ్ళకి ఇస్తాం. మేము యాక్చువల్గా ఈ జూమ్ కాన్ఫరెన్స్ పెట్టాలని క్రిస్టియన్ హోమ్ డిపార్ట్మెంట్ గా మేము ఆలోచించినప్పుడు మాకు యాక్చువల్గా వచ్చిన తలంపు, మేము కొంతమంది పెద్దవాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళందరూ ఎంకరేజ్ చేసింది ఏంటంటే, ఈ రెండు పాయింట్స్ గురించి ఎక్కువ. మెయిన్లీ చాలా మంది యంగ్స్టర్స్ దేవుని చిత్తాన్ని తెలుసుకునే విషయంలో కొంత చాలా తెలుసుకుంటున్నారు, చక్కగా చేస్తున్నారు, కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టుగా గమనించి నిన్న టాపిక్ పెట్టడం జరిగింది. తర్వాత చాలా సార్లు మనము దేవుని చిత్తాన్ని చేసే విషయంలో కొంత కాస్ట్ వెల చెల్లించాల్సిన అవసరం ఉంది మన మ్యారేజీలో అనేది మనందరికి తెలుసు, చాలా సార్లు నేర్చుకున్నాం. మరొకసారి దాన్ని ఒకసారి రీఫ్రెష్ చేయటం, చాలా సార్లు కాస్ట్ చెల్లించే విషయంలో చాలా సార్లు ఇబ్బంది పడుతూ ఉన్నాం. తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ, బంధువుల దగ్గర నుంచి కానీ, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, పరిస్థితులను బట్టి కానీ మనం చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నాం. కాబట్టి ఎదుర్కొంటున్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఎట్లా బయటికి రావచ్చు, ఎట్లా కాస్ట్ చెల్లించడానికి కూడా మనము దేవుని కోసం నిలబడొచ్చు అనేది ఈరోజు కొంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అలాగే మీరు కొంత రీఫ్రెష్ అవుతారు అనేది నాకున్న నమ్మకం. కాబట్టి మన మధ్య ఉన్నటువంటి ఆనందరాజన్న అక్క ఇద్దరు చక్కగా కనపడతా ఉన్నారు మనకి, వాళ్ళు ఇప్పుడు మనకి టాపిక్ ని లీడ్ చేస్తారు. దాదాపుగా 2 అవర్స్ టైం మనం స్పెండ్ చేస్తాం, కొంత మెసేజ్, తర్వాత బ్రేక్, తర్వాత నిన్నట్లాగానే మనకి కేస్ స్టడీ విత్ క్వశ్చన్ అవర్ ఉంటుంది. కాబట్టి మీరు క్వశ్చన్ అవర్లో టైంలోనే మీరు క్వశ్చన్స్ టైప్ చేసి ఇన్బాక్స్ లో పెట్టాలి. ఇప్పుడు ఏం పెట్టకండి, మెసేజ్ చక్కగా విందాం. తర్వాత బ్రేక్ తర్వాత క్వశ్చన్ అవర్ అని చెప్తాం కదా, అప్పుడు మీ క్వశ్చన్స్ ని దానిలో పెట్టండి. బిఫోర్ దట్ టైప్ చేయడానికి వీలైంది కాబట్టి ఇప్పుడు రాసుకోండి, అప్పుడు టైప్ చేయండి. తద్వారా క్వశ్చన్స్ చక్కగా 1 బై 1 ఆన్సర్ చేస్తాడు. నాట్ ఓన్లీ అన్న అక్క, చాలా మంది పెద్దవాళ్ళు వస్తారు, అన్నవాళ్ళు, ఆ పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా కలిగి ఉండబోతున్నాం. థ్యాంక్ యూ రాయ్, వెల్కమ్ అన్న అక్క. యా, ఐ థ్యాంక్ యూ సో మచ్ ఐ ప్రైజ్ గాడ్ ఫర్ గివింగ్ మీ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు reach the world and to deal this hot topic. ఈ అంశాన్ని షేర్ చేసుకోవడానికి ప్రభుల వారు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుల వారిని మేము ఎంతగానో స్తుతిస్తా ఉన్నాం. సమ్ ఆఫ్ ద మెంబర్స్ ఆర్ యూజింగ్ మాస్క్, మేము కూడా మాస్కులు పెట్టుకోవాలనిపిస్తా ఉంది ఫర్ మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్స్. యా, ప్రార్థన చేసుకొని ఈ అంశాన్ని మనము ప్రారంభించుకుందాం. జ్యులా ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, జీవంగలనైనా మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ నామంలో ప్రభా యుఎస్ఐ టిఎస్ ఫ్యామిలీగా ప్రభా మేమందరం కూడా ఈ విధంగా జూమ్ యాప్ ద్వారా మీ పాదాలు చింతకు ప్రభా మరి వచ్చాం తండ్రి. మరి ఒక చక్కటి టాపిక్ ని ప్రభా మరి నాయన మరి కాస్ట్ ఆఫ్ గాడ్లీ మ్యారేజ్ తండ్రి, ఈ టాపిక్ ని ప్రభా మేమందరం కూడా తండ్రి మరి స్టడీ చేయబోతుంటుండగా చెప్తున్నటువంటి మాకు వింటున్న బిడ్డలందరూ కూడా తండ్రి ఎంతో దీవెనకరంగా మీరు చేయండి, మీ సన్నిధిని మాకు తోడుగా నుంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవ. మరి ఎక్కడైతే ప్రభా మరి ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయో నేర్చుకోవడానికి, సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయో ప్రభా సరి చేసుకోవడానికి ప్రభా మీకు ఇష్టంగా ప్రభా మరి మేము మా జీవితాలను జీవించడానికి మరి మీ చిత్తంలో మరి ప్రభా మరి ఇంకా ఇంకా ప్రభా మరి మ్యారేజెస్ కానీ బిడ్డలందరూ కూడా తండ్రి చక్కగా ప్రభా మరి నేర్చుకుని ఇంకా ప్రభా మీ చిత్తంలో ప్రభా మరి చక్కగా వివాహం చేసుకోవడానికి ప్రభా మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని అంతా కూడా తండ్రి మీ చేతులకు సమర్పించుకుంటున్నాం. ఇంకా జాయిన్ కావాల్సిన బిడ్డలందరూ కూడా జాయిన్ కావడానికి సహాయం చేయండి. ఈ సమయం అందరికి కూడా ప్రభా మరి మీరే మరి ఎంతో ఫ్రూట్ఫుల్ గా ప్రభా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ మీ పనిముట్లుగా, మీ బూరలుగా, మీ పాత్రలుగా మీరు మమ్మల్ని వాడుకోమని మీ మీ యొక్క సాన్నిధ్యాన్ని కోరుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకోవచ్చు. యేసుక్రీస్తు దివ్య నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యా, ఇస్ ఇట్ ఆడిబుల్ మైసెల్ఫ్ అండ్ జూలాస్ ప్లీజ్? యెస్ అన్న,
Yes. Right. Perfect. చాలా సార్లు ఈ విషయాలను మనము కాస్ట్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ గాడ్లీ మ్యారేజ్ గురించి వినకపోయి ఉండొచ్చేమో కానీ ప్రాబబ్లీ వి మైట్ హావ్ హర్డ్ అబౌట్ కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. యేసు ప్రభుల వారి శిష్యులంగా డిసైపుల్ గా మనము కాస్ట్ పే చేసే గురించి వెల చెల్లించే విషయంలో చాలా సార్లు మనము విని ఉంటాం. This is an opener. We see for opening few words. ఒక రోజు ఒక వ్యక్తి ఒక అడవిలోకి షూట్ చేయడానికి తన రైఫల్ తీసుకొని గన్ తీసుకొని వెళ్ళాడట. వెళ్ళేసి తన ముందు అనుకోకుండా ఈ బేర్, ఏమంటారు దీన్ని, ఎలుగుబంటి రాగానే తాను షూట్ చేయడానికి ఒక్కసారిగా స్టార్ట్ చేశాడు. దిస్ ఇస్ ఓన్లీ అన్ ఇల్లస్ట్రేషన్ ఆర్ ఎగ్జాంపుల్. ఇమ్మీడియట్ గా ఆ యొక్క బేర్ ఏమన్నదంటే, ఒక్క నిమిషం ఆగండి, మనము కూర్చొని మాట్లాడుకుందాం అని అనగానే ఓకే అని చెప్పేసి ఆ షూటర్కు ఆ బేర్ ఆ ఎలుగుబండి చెప్పగానే చెప్పు అన్నది. వాట్ యు వాంట్ అని ఆ బేర్ ఆ యొక్క షూటర్ను అడిగితే, ఐ వాంట్ యువర్ స్కిన్, నేను ఒక స్వెటర్ లాగా వేసుకోవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు వేర్ యువర్ స్కిన్ అనగానే ఓకే వీ విల్ సిట్ అండ్ వీల్ డిస్కస్ టుగెదర్ అని బేర్ చెప్పిందట. తర్వాత బేర్ను ఆ ఎలుగుబంటిని ఈయన అడిగాడట, నీకేం కావాలి అని అడిగితే నాకు ఆకలిగా ఉంది అని చెప్పేసి ఆ యొక్క ఎలుగుబంటి అన్నదట. కూర్చొని మెల్లగా మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆ గన్ను తీసి పక్కన పెట్టాడు. పెట్టగానే ఆ బేర్ ఒక్కసారిగా ఆయనను తినేసింది. తిన్న తర్వాత అనుకున్నది జరిగింది, తన ఆకలి తీర్చబడ్డది, తన శరీరానికి అది స్కిన్ అంతా కూడా శరీరంలోకి పోయిన తర్వాత తనకు స్కిన్ లాగా మారింది, లేకుంటే ఒక డ్రెస్ లాగా లోపలికి వెళ్ళిపోయాడు. యునో హీ హాస్ పేడ్ ద కాస్ట్ ఫర్ కాంప్రమైజ్, హీ హాస్ కాంప్రమైజ్డ్ సో దట్ హీ కుడ్ పే ద కాస్ట్ ఆఫ్ ఇట్. మన జీవితాల్లో కూడా కాస్ట్ ను మనము కాంప్రమైజ్ అయితే మనకు చాలా కాన్సిక్వెన్సెస్. కాస్ట్ ను తాను కాంప్రమైజ్ అయిన కారణాన తాను కాస్ట్ చెల్లించాడు, తద్వారా తాను ఆ యొక్క తను నష్టానికి గురైనట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఓకే విల్ సీ ఫర్దర్. యా, మనకందరికీ తెలుసు బివేర్ ఆఫ్ డాగ్స్ అన్నది చాలా చోట్ల మనము కాంపౌండ్ గేట్స్ కు మనకు కనబడతా ఉంటాయి. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం. ఇటీవల మా బామరది కూతురుకు బయటికి వచ్చి నడుస్తూ ఉంటే కుక్కలు వెనకలబడ్డాయి. కుక్క వెనకలబడ్డది. పడగానే భయపడి అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత మా బ్రదర్ ఇన్లా ఏం చేశాడంటే, ఇమీడియట్ గా మున్సిపాలిటీ వాళ్లకు కార్పొరేటర్కు అందరికి కూడా కాల్ చేసి ఆ కుక్కను చంపండి అని చెప్పాడు. మన ఇంటి మన చుట్టూ ఆ కుక్కలు గనక ఉంటే మనం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాం, మనల్ని కరవకుండా జాగ్రత్త వహిస్తాం. కానీ కుక్కల గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటే మన చుట్టూ మనకు కనబడని ఒక ఇన్విజిబుల్ లయన్ మన చుట్టూ కూడా ఉంది. ఆధ్యాత్మికమైన జీవితంలో మనల్ని పడవేయడానికి, మనల్ని చంపడానికి, మనల్ని నష్టం చేయడానికి, మన జీవితాలను పాడు చేయడానికి మన శత్రు సింహము, మన కనబడని సింహం ఎంతోమంది యవన జీవితాలను, ఎంతోమంది యొక్క మంచి క్రైస్తవ దృక్పథంలో కట్టబడాలని, క్రైస్తవ కేంద్రిత కుటుంబంగా కట్టబడాలని ఆశపడుతున్నటువంటి ఈ దినాల్లో అందరి చుట్టూ కూడా ఈ యొక్క దేవుని వాక్యంలో చెప్పినట్టుగా 1 పేతురు 5:8 యూలా చదువుతుంది. లోకం నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. విరోధి అయినటువంటి వాడు గర్జించు సింహం వలె మనల్ని పట్టివేయడానికి వాడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ దినాల్లో చాలా మంది జీవితాల్లో యంగ్స్టర్స్ లేకుంటే చాలా మంది జీవితాలు పాడు కావడానికి కారణం గ్రాడ్యుయేట్స్, యంగ్ గ్రాడ్యుయేట్స్, అన్మ్యారీడ్ గ్రాడ్యుయేట్స్ యొక్క జీవితాలు పాడు కావడానికి
దేవుని చిత్తంలో దేవుని చిత్తంలో నుండి బయటికి వెళ్లి వివాహాలు చేసుకోవడానికి కారణం ఏంటంటే చెప్పాలేంటంటే సాతానుని యొక్క పన్నాగము. సాతానుడు రకరకాలుగా ప్రయత్నం చేసి వారి జీవితాలను కొల్లగొట్టడానికి, వారి జీవితాలను క్రైస్తవ కేంద్రిత కుటుంబంగా కట్టబడకుండా ఉండడానికి వాడు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగము అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వీ షుడ్ బి అవేర్ అబౌట్ రోరింగ్ ఇన్విజిబుల్ లయన్. మనల్ని గర్జిస్తున్నటువంటి సింహము మన చుట్టూరా కనబడకుండా అదృశ్యంగా పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి మన సాతానుడు కాబట్టి మనం ఎంతగానో కుక్కల గురించి అంత శ్రద్ధ తీసుకుంటే ఇన్విజిబుల్ లయన్ మనల్ని పట్టేస్తుంది, చంపేస్తుంది, పాడు చేస్తుంది అన్న కాన్షియస్ తో మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని బిడ్డలంగా మనము రక్షణ పొందినప్పుడు సాతానుడు మనం రక్షింపబడకుండా ఎన్ని ప్రయత్నాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. సో అంటే దేవునిలోకి రాకుండా, దేవుని రక్తంలో కడవబడకుండా, మరి సాల్వేషన్ పొందకుండా. అయితే అది మనం క్రాస్ అయ్యాం. మనల్ని అందరూ దేవుని కృపను బట్టి, ఎంతో మంది ప్రార్థనలను బట్టి, ఎంతో మంది ప్రయాసం బట్టి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు, తన సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకొని తన ఫ్యామిలీలోనికి మనల్ని మనం పిలుచుకున్నాడు. దేవుని యొక్క బిడ్డలుగా ఉండే ఆ అధికారంలోకి మనము వచ్చాం. అయితే ఇప్పుడు రక్షణలో ఎదుగుతున్న వాళ్ళంగా ఒక అంటే వివాహ స్థితికి వచ్చినప్పుడు రక్షింపబడకుండా సాతానుడు ఎన్ని ప్రయత్నాలు అయితే చేస్తాడో అంతే ఈక్వల్ గా దేవుని చిత్తంలో వివాహం ఆడకుండా కూడా అన్నే ప్రయత్నాలు సాతానుడు చేస్తాడు. కాబట్టి గర్జించు సింహం లాగా సాతానుడు మనము ముఖ్యంగా ఇంకా దేవుని చిత్తంలో వివాహం ఆడకుండా కూడా ఎన్నో ప్రయత్నాలు కేర్ఫుల్ గా ఎంతో వైజ్ గా మనము ఈ మ్యారేజ్ విషయంలో చక్కటి డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఆటంకాలని కూడా చాలా సాతానుడు కలగజేస్తాడు. ఆటంకాలన్నింటినీ కూడా మనము అధిగమించవలసినటువంటి అవసరత ఎంతగానో ఉంది. వాస్తవంగా వి హావ్ టు గో త్రూ అగైన్స్ట్ ద కరెంట్. మనము ఈదాల్సినటువంటి అవసరత ఉంది. లోకపు నానుడి, లోకపు పద్ధతులు, లోకపు ఆచారాలు, లౌకికమైనటువంటి కోరికలు, ఎన్నో ఎన్నెన్నో కోరికలు ఈ యంగ్ స్టూడెంట్స్ అండ్ యంగ్ గ్రాడ్యుయేట్స్ మధ్యలో ఉన్నాయి. వరల్డ్లీ డిజైర్స్, వరల్డ్లీ డ్రీమ్స్, ఇవన్నీ కూడా మనకు ఛాలెంజెస్. వీటన్నిటికీ మనము తప్పనిసరిగా వి హ్యావ్ టు స్విమ్ ఆర్ వి హ్యావ్ టు గో త్రూ అగైన్స్ట్ ద కరెంట్. కరెంట్ అంటే ప్రవాహంలో కొట్టుకొని పోకుండా ప్రవాహానికి అడ్డంగా ఈ లోకంలో అడ్డంగా నడవాల్సినటువంటి లౌకిక విలువలు, లౌకిక పద్ధతులు, లౌకిక ఆచారాలు, లేకుంటే ఈ లోకంలో ఎన్నెన్నో మనం చూస్తా ఉన్నాం మన చుట్టూరా, వాటి అన్నిటికీ అడ్డంగా ఈదాల్సినటువంటి అవసరత ఉంది. అడ్డంగా ఈదడానికి శక్తి కావాలి, అడ్డంగా ఈదడానికి విలువలు కావాలి, అడ్డంగా ఈదడానికి ఆధ్యాత్మికమైనటువంటి నరిష్మెంట్ కావాలి, అడ్డంగా ఈదడానికి దేవుని మాటలు కావాలి, అడ్డంగా ఈదడానికి దేవుని పద్ధతులు తెలుసుకోవాలి. దేవుని ప్రార్థనాపూర్వకంగా ఆయన మీద ఆధారపడి మనం గనక ముందుకు వెళ్తే తప్పనిసరిగా దేవుడు తన కృపలో మనల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. ఒక సినేరియను మీ మధ్యలోకి నేను తీసుకొని రావాలని ఇష్టపడతా ఉన్నాను. వాస్తవంగా మనం చేస్తున్నటువంటి మినిస్ట్రీ ఇవాంజలిజం, డిసైపుల్షిప్ అండ్ లీడర్షిప్. ఇవాంజలిజం చేసి వాళ్ళను శిష్యులుగా చేస్తా ఉన్నా, శిష్యులుగా చేసి సంఘానికి సమాజానికి లీడర్స్ గా మనం తర్ఫీదు చేస్తా ఉన్నాం. మనకున్నటువంటి విజన్ లేకుంటే మిషన్ స్టేట్మెంట్ లో చూస్తే ఇవి మనకు కనబడతా ఉంది. జాగ్రత్తగా ఆలోచిస్తే డిసైపుల్స్ టు లీడర్స్ గా మారుతా ఉన్నటువంటి రేషియో లేకుంటే పర్సంటేజ్ కనుక ఆలోచిస్తే అప్రాక్సిమేట్లీ లెస్ దాన్ 20% మాత్రమే మనకు లీడర్స్ గా మారుతా ఉన్నారు. ఈ లీడర్స్ గా మారినటువంటి విద్యార్థులు లేకుంటే తరఫీదయ్యి ఎంతో కష్టపడి ప్రయాసపడి వారిని మనము పర్సనల్ గా మెంటర్ చేసి వాళ్ళని ఫాలో అప్ చేసి ఎన్నో విషయాలు వాళ్ళకి నేర్పి విద్యార్థులుగా బయటికి వెళ్ళిపోయిన తర్వాత దే ఆర్ సపోజ్ టు బి కన్వర్టెడ్ ఆర్ దే ఆర్ సపోజ్ టు బి అటాచ్డ్ యాజ్ వైజీస్. వైజీస్ అంటే యంగ్ గ్రాడ్యుయేట్స్ గా వీళ్ళు మనకు అటాచ్ అవుతారు. ఐదర్ అవుట్ గాన్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఎడ్యుకేషన్ స్టాప్ చేసిన వాళ్ళు మనకు యంగ్ గ్రాడ్యుయేట్స్ గా మన పరిచర్యకు అటాచ్ కావాలి. అటాచ్ అవుతున్నటువంటి పర్సంటేజ్ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ లెస్ దాన్ 10%.
ఈ యంగ్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే యంగ్ గ్రాడ్యుయేట్స్ గా అటాచ్ అయిన వాళ్ళు కూడా, చదువులు ముగించుకొని ఫెలోషిప్ లో ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళు మ్యారేజెస్ వచ్చేసరికి దేవుని చిత్తము తెలుసుకొని దేవుని పద్ధతుల్లో దేవుని వాక్యానుసారంగా పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు జాగ్రత్తగా ఆలోచిస్తే less than 5%. అగైన్ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఓపెన్ హోమ్స్ గా క్రైస్తవ కేంద్రిత కుటుంబాలుగా ఉంటూ పరిచర్యలో వాడబడుతున్నటువంటి పర్సంటేజ్ జాగ్రత్తగా ఆలోచిస్తే less than 5% ఉన్నట్టుగా గణాంకాలు కనబడతా ఉన్నాయి. ఒక్కొక్క దానికి జాగ్రత్తగా ఆలోచిస్తా ఉంటే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫర్బిడెన్ గ్యాప్, దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్ వీఆర్ ఫైండింగ్. యునో వాట్ ఆర్ ద కాజెస్, యునో ఎందుకు జరుగుతూ ఉందో తెలుసా, కారణాలు ఏంటి అని అంటే వీ కెన్ ష్యూర్లీ సే దాట్ అవర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ అవర్ లీడర్ స్టూడెంట్స్ ఆర్ అవుట్ గాన్ స్టూడెంట్స్ ఆర్ యంగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు పే ద కాస్ట్ ఫర్ ద డిసైపుల్షిప్ ఆర్ వైజీస్ ఆర్ అనేబుల్ టు గెట్ మ్యారీడ్ ఇన్ ద గాడ్స్ విల్ ఓన్లీ ద కాజెస్ దే ఆర్ నాట్ పేయింగ్ కాస్ట్ ఫర్ ద గాడ్లీ మ్యారేజ్. ఈ ఆస్పెక్ట్ వచ్చేసరికి చాలా మంది పడిపోవడానికి కారణం ఏంటంటే ఎంతో దీవింపబడుతున్నారు, ఎంతో ఎక్విప్ అవుతున్నారు, ఎంతో దేవుని కోసం రోషంగా పనిచేస్తా ఉన్నారు, బట్ వెన్ టైమ్ కమ్స్ ఫర్ ద మ్యారేజ్ పీపుల్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫర్బిడెన్ గ్యాప్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కాంప్రమైజింగ్, పీపుల్ ఆర్ గోయింగ్ బ్యాక్, పీపుల్ ఆర్ రిటర్నింగ్ టు ద వరల్డ్ బికాస్ ఆఫ్ ద బ్యారియర్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రెషర్స్. కాంప్రమైజ్ అవుతున్న కారణాన, వారు రాజీ పడుతున్న కారణాన, దేవుని కోసం వెళ్ళ చెల్లించని కారణాన వాళ్ళ వివాహాలు దైవ పద్ధతిలో జరగట్లేదు. దేవుని కోసం వెచ్చించే విషయంలో వెనుకడుగు వేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దిస్ ఇస్ ద టైం. హౌ మెనీ మెంబర్స్ ఆర్ హియర్ నౌ? యా, బై గాడ్స్ గ్రేస్ 276 యంగ్ పీపుల్ ఆర్ హియర్. మేబీ మోర్ దాన్ 200 యంగ్ పీపుల్ ఆర్ హియర్ ఆర్ అన్మ్యారీడ్ పీపుల్, అన్మ్యారీడ్ వైజీస్ ఆర్ హియర్. ఐ అప్రిషియేట్ మిమ్మల్ని అందరినీ కూడా, మీ ఆసక్తిని బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. ఈ సంవత్సరంలో దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరంలో ఈ యొక్క అప్రాక్సిమేట్ పర్సంటేజ్ వైజీస్ మ్యారేజెస్ పర్సంటేజ్ ఇట్ షుడ్ ఇంక్రీజ్. ఎంత ఇంక్రీజ్ చేస్తారో అది మీ చేతిలో ఉంది. దేవుని కోసం కమిట్మెంట్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది, దేవుని కోసం కరేజియస్ గా బ్రతకాల్సిన అవసరం ఉంది, దేవుని కోసం కమిట్మెంట్ తో కరేజియస్ గా కమిట్మెంట్ తో ముందు కాస్ట్ చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ మై హార్ట్స్ డిజైర్ అండ్ ఇట్ ఈస్ అవర్ ప్రేయర్ దట్ దిస్ పర్సంటేజ్ ఆఫ్ ద మ్యారేజెస్ ఆర్ గాడ్లీ మ్యారేజెస్ షుడ్ ఇంక్రీజ్ అట్లీస్ట్ 5 పక్కల ఒక 0 రావాలనేది నా ఆశ. దేవుడు అలా దీవించాలనేది మా ప్రార్థన, మా ఆశ. ఓకే, డెసిషన్. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ద డెసిషన్ టు ఫాలో క్రైస్ట్ హ్యాస్ సెక్యూర్డ్ యువర్ లైఫ్ టు ఎటర్నిటీ. ద డెసిషన్ టు ఫాలో క్రైస్ట్ హ్యాస్ సెక్యూర్డ్ యువర్ లైఫ్ టు ఎటర్నిటీ. ద డెసిషన్ టు మ్యారీ సమ్వన్ విల్ ఇంపాక్ట్ యువర్ ఫాలోయింగ్ ఆఫ్ క్రైస్ట్ టిల్ ఎటర్నిటీ. ఇది తెలుగులో నేను చదువుతాను. ఏంటంటే, క్రీస్తును అనుసరించాలనే నిర్ణయం మీ జీవితాన్ని శాశ్వతత్వానికి భద్రపరిచింది. ఇట్ ఈస్ హ్యాపెండ్, రక్షణ పొందాం, దేవుని కృపలో మనము క్రీస్తును అనుసరించడానికి నిర్ణయం తీసుకున్నాం, క్రీస్తు శిష్యులంగా మనం జీవించడానికి నిర్ణయం తీసుకున్నాం. దట్ ఈస్ ప్రైజ్ ద లార్డ్. అండ్ అనదర్ ఆస్పెక్ట్, ఒకరిని వివాహం చేసుకోవాలనే నిర్ణయం మీ క్రీస్తును అనుసరణను శాశ్వతం వరకు ప్రభావితం చేస్తుంది. ఇక్కడ శాశ్వతత్వానికి భద్రపరచింది రక్షణ, అయితే శాశ్వతత్వము వరకు ప్రభావితం చేస్తుంది. మ్యారేజ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ మచ్ ఆన్ క్రిస్టియన్ యాజ్ క్రిస్టియన్ డిసైపుల్. It influences much on our life after marriage. So this is we need to take a, we have to make a wise choice with God's help. Devuni sahayanto telivaina empika cheskovalsinatvanti
అవసరత ఎంతో ఉంది, ఎంతో ఉంది. ఎంతో మంది జీవితాలు ఇక్కడికి వచ్చేసరికి వెనుకడిగేసినటువంటి సంఘటనలు మనం చూసాం. లోకంలో కలిసిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి దిస్ డెసిషన్ మేక్స్ వైటల్ రోల్ ఫర్ ది ఫ్యూచర్ లైఫ్. అది ఎంతో ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకోవాలనేది మా ప్రార్థన. So, finding and doing God's will is a daily process or a daily practice. అంటే రక్షణ పొందినప్పటి నుండి కూడా దేవుని యొక్క చిత్తము ప్రతి చిన్న చిన్న విషయాల్లో కూడా ఇది దేవుని చిత్తమ్మా, ఇలా మాట్లాడటము, ఇలా ప్రవర్తించటము, ఇటు వెళ్ళటం కానీ హ్యాబిట్స్ విషయంలో అన్ని, అంటే ప్రతిరోజు డైలీ ప్రాసెస్ లో దేవుని యొక్క చిత్తాన్ని మనము, దేవుడు మనకు తెలియజేస్తూనే ఉంటాడు. సో అది దేవుని చిత్తం అనేసరికి ఒక మ్యారేజ్ విషయంలోనే కాదు, చాలా సార్లు దేవుని చిత్తం అనేది చాలా సీరియస్ గా ఎప్పుడు తీసుకుంటుంటామంటే మ్యారేజ్ విషయం వచ్చినప్పుడే తీసుకుంటుంటాము. అలా కాకుండా అది ఇట్ షుడ్ బి అ డైలీ ప్రాసెస్. అది ఒక ప్రాక్టీస్, మనకు అలవాటు అయిపోయినటువంటి విషయంగా ఉండాలి. సో నిజంగా మనం దేవుని యొక్క శిష్యులంగా ఉన్నప్పుడు, మరి రక్షణ పొందిన తర్వాత దేవుని వెంబడిస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా ప్రభా నేను ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నేను నడుచుకోవాలన్నది మనము రోజు మన ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. సో అది కనుక మనకు అలవాటు అయినప్పుడు అది, అంటే ఒక డిసైపుల్ గా మనం కాస్ట్ పే చేస్తూ ఉన్నప్పుడు అది ఒక హ్యాబిట్ అయిపోతా ఉంటది. కాబట్టి అది ఒక డైలీ ప్రాసెస్ గా మనము అది మన జీవితంలో ఉండి వదులుకోవటము, బ్యాడ్ లిటరేచర్, పోర్నోగ్రఫీ కానీ, అంటే పాత జీవితంలో మనం ఏవైతే దేవునికి అయిష్టమైనవి చేసేవాళ్ళమో అవన్నీ కూడా రక్షణలోకి వచ్చినాక దేవుడు బిడ్డను ఆ విధంగా ఉండకు, ఇవి వదిలేసుకొని మనకు చెప్తూ ఉంటాడు. మనము అవి చేస్తూ ఉంటాం, అంటే దేవుని కొరకు కాస్ట్ చెల్లిస్తూ ఉంటాం. అంటే డిసైపుల్షిప్ లో మనం తప్పకుండా వెల చెల్లించాలన్నది మనం డీటీ క్యాంప్స్ నుండి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రాక్టీస్ లో ఎప్పుడైతే మనం ఉంటామో డెఫినెట్ గా మ్యారేజ్ విషయానికి వచ్చినప్పుడు కూడా ఇట్ విల్ బి, అంటే కొంత కష్టమైనా కానీ ఈజీగా దేవుని కొరకు వదులుకోవడానికి, దేవుని ఇష్టంగా దేవుని చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తిని మనం పెళ్లి చేసుకోవడానికి అది మనకు అంత కష్టమేమి అనిపించదు. కాబట్టి అది ఇట్స్ ఏ డైలీ ప్రాసెస్, కాస్ట్ వెల చెల్లించడం. అంటే క్రిస్టియన్ లైఫ్ లో, అంటే దేవుని యొక్క బిడ్డగా, రక్షణ పొందిన బిడ్డలంగా మన దేవుని ఎదుగుతున్నప్పుడు వెల చెల్లించడం అన్నది మనము అది మన డైలీ ప్రాసెస్ లో ఉన్నటువంటి విషయమే. ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా, అంటే ఆత్మానుసారంగా మనం జీవించినప్పుడు ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందిరని దేవుని వాక్యం చెప్తా ఉంది రోమా పత్రికలో. కాబట్టి మరి దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడుతూ జీవిస్తున్నప్పుడు మనము కాస్ట్ అనేది డెఫినెట్ గా మనం చెల్లిస్తూనే ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని మనం ఎంతగా ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం గుర్తు చేసుకుంటూ చాలా వదులుకుంటాం. సో ఎందుకు అంటే దేవుడు మనకు కావాలి, లోకం కాదు. సో కాబట్టి ఆ కాస్ట్ అన్నది డెవలప్స్ ఎ హ్యాబిట్ ఆఫ్, అదంటే అది మనకు డైలీ ప్రాసెస్ గానే మన విశ్వాస జీవితంలో ఉంటది. యా, వి నో దట్ వాట్ ఆర్ ద కాస్ట్, ఏం కాస్ట్ పే చేయాలి అన్నది మనకందరికి ABCD తెలుసు. మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఏజ్, ఏ ఫర్ ఏజ్. ఏజ్ వచ్చేసరికి రీసెంట్లీ ఒకరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా 5 ఏళ్ల గ్యాప్ ఉండాల్సిందే, లేకుంటే 3 ఏళ్ల గ్యాప్ ఉండాల్సిందే. ఈ ఎరాలో వచ్చినటువంటిది ఏంటంటే సేమ్ ఏజ్ ఉండాలి అన్నది ఒక ఫ్యాక్టర్గా చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు. నో, మనము దేవుని చిత్తానికి ప్రయారిటీ ఇవ్వాలి. ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఒకటి ఏంటంటే, పురుషుడు అనేవాడు స్త్రీ కంటే పెద్దవాడై ఉండాలి. ఎందుకంటే దేవుడు మానవుని సృష్టించినప్పుడు, ఆదామును సృష్టించినప్పుడు, ఆదాము అవ్వకంటే ముందు దేవుడు ఆదాముని సృష్టించాడు. కాబట్టి సృష్టి క్రమంలో పద్ధతి ఏంటా అనంటే, వాస్తవంగా ఏజ్ విషయానికి వచ్చేసరికి భర్త పెద్దవాడై ఉంటే మంచిది అన్నది బిబ్లికల్. కాబట్టి పెద్దవాడై ఉండడం మంచిది. కానీ కొంతమందికి ఎలా తయారయ్యారంటే 5 ఏళ్ళు ఉండాలి
మూడేళ్ళు ఉండాలి, ఒక సంవత్సరం ఉండాలి, ఈక్వల్ ఏజ్ ఉండాలి. నో, దిస్ ఇస్ నాట్ ద, ఇది ఫ్యాక్టర్ కాదు. ఫ్యాక్టర్ ఏంటంటే దేవుని వాక్యమే ప్రామాణికం, పెద్దవాడై ఉంటే మంచిది. అట్ ది సేమ్ టైం కొంతమంది అట్రాక్టివ్ గా ఉండాలని ఇష్టపడతా ఉంటారు. చాలా చూడటానికి పక్కల పక్కల ఫోటో లాగానే పెట్టుకొని అట్లా ట్యాలీ చేసి అబ్బా బాగుంది బై కపుల్, సూపర్ ఉన్నారు బై అని ఇతరులు అనేటట్టుగా అట్రాక్షన్ ను కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. బి ఫర్ బ్యూటీ, బ్యూటీగా అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, లేకపోతే నాకంటే మంచిగా ఉండాలి, చూడటానికి అందంగా ఉండాలి అనే హెచ్ వస్తుంది. ఇది అమ్మాయిల పర్స్పెక్టివ్, అబ్బాయిల పర్స్పెక్టివ్ లో. సి ఫర్ క్యాస్ట్, క్యాస్ట్ ఈ దినాల్లో సంఘాలను బాగా పట్టి పీడిస్తూ ఉన్నటువంటి సమస్య ఏంటనంటే కులము. కులపిచ్చి బైబిల్ కు అగేన్స్ట్, దేవుని వాక్యము కులాన్ని, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళందరూ కూడా క్రైస్తవులు. సో ఎవాంజెలికల్ గ్రాడ్యుయేట్స్ గా దయ ఉంచి మీ మైండ్ లో ఎక్కడైనా నా కులస్తురాలనే, నా కులస్తు వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటాను అనంటే దైవ వాక్యానికి విరుద్ధమైనది, దాన్ని ఓవర్కమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యా, అట్ ది సేమ్ టైం ఈ క్యాస్ట్ అనేది, ఈ బ్యారియర్ అనేది మనకు ఉండకపోవచ్చు, కానీ మన పేరెంట్స్ కు ఉండే అవకాశాలు ఉన్నాయి. మన పూర్వీకుల నుంచి పులికి పుచ్చుకున్నటువంటి అలవాటు కాబట్టి ఇది మెల్లిమెల్లిగా దేవుని బిడ్డలంగా మనము మన తల్లిదండ్రులకు మనము టీచ్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. తమ్ముడు ఎవరో సంబడి ఈజ్ రేజింగ్ హ్యాండ్. హలో అన్న, ఐ థింక్ ఇట్స్ బై మిస్టేక్ అన్న, హి అగైన్. యా, వీల్ గో అహెడ్. ఓకే, క్యాస్ట్ కలర్, రంగు. ఈ రంగు తెల్లతోల, ఎర్రతోల, నల్లతోల, చామన్న ఛాయన. సీన్, లెట్ మీ టెల్ యూ ఫ్యాక్ట్, దేవుని బిడ్డలంగా ఇది ఉండాల్సిన అవసరం లేదు. నాకు ఒక, నేను పెళ్లి గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు ఒక అన్న ఒక ప్రపోజల్ నాకు తీసుకొచ్చాడు. ఐఎమ్ వెరీ సారీ టు సే, ఆమె చాలా నల్లటి వ్యక్తి. ఆమెను చూపించగానే హృదయంలో ఒక రకమైనటువంటి బాధ వేసింది, కానీ ఆత్మదేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నథింగ్ రాంగ్ టు ప్రే ఫర్ హర్ ఇఫ్ ఇట్ ఈస్. నాకు దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఎలాంటి వ్యక్తినైనా చేసుకోవడానికి ఇష్టపడాలి, దేవుని చిత్తం కనుకో అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు, ఐ హావ్ కన్సిడర్డ్ టు ప్రే బట్ గాడ్ డిడ్ నాట్ గైడ్ మీ. దేవుడు ప్రార్థన చేయమన్నప్పుడు నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేయడం, కన్సిడర్ చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత క్యాడర్, మన కుటుంబాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాడర్ లో ఉంటారు. మన అమ్మ నాన్నలు గెజిస్టర్డ్ ఆఫీసర్ అయి ఉండొచ్చు. నాకు తెలుసు, రీసెంట్ గా ఒక పెళ్లి, దేవుడు మేము జాన్ పాలన్న కొంతమంది అందరం కలిసి వివాహం చేయడానికి ప్రభు నాకు మాకు అవకాశం ఇచ్చాడు. వాళ్ళ నాన్న అడ్మినిస్ట్రేటర్, ఇద్దరు కూడా బోత్ సైడ్స్ ఆర్ అదర్ ఫెయిత్ బ్యాక్గ్రౌండ్. చెప్పాలంటే హయ్యర్ కమ్యూనిటీ, అదర్ ఫెయిత్ బ్యాక్గ్రౌండ్. ఒకవైపు ఉన్నటువంటి అమ్మాయి తండ్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, గెజిస్టర్డ్ ఆఫీసర్, అలాగే ఒకవైపు ఉన్నటువంటి తండ్రి ఒక చిన్న అటెండర్. సి, అదర్ ఫెయిత్ వాళ్ళే లేకుంటే ఎంతో కాస్ట్ పే చేస్తా ఉన్నారు. దే ఆర్ నాట్ లుకింగ్ ఎట్ క్యాడర్. క్యాడర్ ను మనం ఎక్కడ కూడా చూడడానికి వీలు లేదు. క్యాస్ట్, కలర్, క్యాడర్, వీటన్నిటిని కూడా దేవుని బిడ్డలంగా మనం వీటికి కాస్ట్ పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. డి ఫర్ డౌరీ. ఈ డౌరీని వాస్తవంగా దేవుని బిడ్డలంగా, ఐ నో వన్ ఇన్సిడెంట్, నా కాంటెంపరర్, ఐఎమ్ టెలింగ్ ద ఫ్యాక్ట్, నా కాంటెంపరర్ చక్కటి హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ మ్యాన్ ఇన్ వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. చక్కగా దేవుని కోసం వాడబడినటువంటి వ్యక్తి. వారి అమ్మా నాన్న ప్రలోభ పెడితే ఆ దినాల్లో 1990s లో తాను కొన్ని లక్షల వరకట్నం తీసుకున్నాడు. ప్లేట్ లో పెడితే వరకట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. యు నో వాట్ హ్యాపెన్ టు హిమ్? హీ నోస్ ద కాస్ట్, హీ నో హౌ టు లివ్ ఫర్ ద లార్డ్. అన్ని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తాను ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, కానీ డౌరీ తీసుకున్నాడు. ఐ టెల్ యూ ద ఫ్యాక్ట్, నిజంగా చెప్తున్నాను. పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు, ఇద్దరు అమ్మాయిలు పుట్టారు తనకు. తాను ఏమైందో తెలుసా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని తెలుసా? ఒక బిడ్డ చనిపోయింది, భార్యాభర్తలు కోర్టు కేసు. ఇప్పుడు కోర్టులో డైవర్షన్ కోసం కోర్టు కేసు నడుస్తూ ఉంది. హీ వాజ్ హీఈస్ లీడింగ్ హిజ్ లైఫ్. చాలా వర్స్ట్ గా
ఆయన జీవన విధానం ఉంది. ఇప్పుడు సి ఆ దినాల్లో దేవుని కోసం కాస్ట్ కనుక ఆయన పే చేసి ఉంటే ఆ డౌరీ తీసుకోకపోతే నేను చెప్పగలను దేవుడు గొప్పగా దీవించేవాడు, దీవించేవాడు. నేను డిస్ట్రిక్ట్ సెక్రటరీగా మహబూబ్ నగర్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి డబ్బులు తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. డౌరీ తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. మేమందరం మంచి యాక్టివ్ గా ఉండేవాడు ఆ గ్రాడ్యుయేట్. నేను ప్రార్థన చేశాను ఆ దినాల్లో, మేమందరం కూడా ప్రార్థన చేశాం. డిస్ట్రిక్ట్ కమిటీగా ఒక నిర్ణయం తీసుకున్నాం, డౌరీ తీసుకున్నటువంటి వ్యక్తి మన సహవాసంలో ఉండడానికి వీలు లేదని డిస్ట్రిక్ట్ కమిటీలో డెసిషన్ తీసుకొని ఆ దినాల్లో వీ హావ్ రిటర్న్ ఏ లెటర్ టు హిమ్, బ్రదర్ వీ లవ్ యూ, వీ లవ్ యూ, వీ కేమ్ టు నో దాట్ యూ హ్యావ్ టేకెన్ ఎ డౌరీ, ఇట్ ఈస్ అగేనెస్ట్ ద బైబిల్, సో వీఆర్ కీపింగ్ యూ అసైడ్ ఫ్రమ్ ద ఫెలోషిప్, పరిచర్యకు మిమ్మల్ని దూరంగా పెడతా ఉన్నాం. మీరు కనుక రిటర్న్ చేసి బయటికి వస్తే మిమ్మల్ని మళ్ళీ ఆహ్వానించడానికి మేము ఇష్టపడుతున్నాం అని చెప్పినప్పుడు ఐ డు నాట్ నో, తను ఒక మంచి బజాజ్ చేతక స్కూటర్ ఆ దినాల్లో తీసుకున్నాడు. హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ హీ హాస్ హాస్పిటలైజ్డ్ ఇన్ అపోలో హాస్పిటల్ అండ్ గాడ్ స్టార్టెడ్ టు స్పీక్ టు హిమ్ అండ్ హీ హాస్ మేడ్ డెసిషన్ టు రిటర్న్ వాట్ ఎవర్ హీ హాస్ టేకెన్, వెనక్కి ఇచ్చేశాడు. దేవుని కృపను బట్టి మళ్ళీ ఫెలోషిప్ లో తీసుకొని వచ్చాను. ఇలాంటివి చాలా సంఘటనలు ఉన్నాయి. ఫెలోషిప్ లో డౌరీని మనము డౌరీని తీసుకోకుండా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమ్ పీపుల్ విల్ డ్రీమ్ అబౌట్ ఏ గర్ల్, వాళ్ళకున్నటువంటి అమ్మాయి ఎలా ఉండాలి. చాలా నాకు తెలిసి ఒక వ్యక్తి ఫెలోషిప్ లో ఉన్నటువంటి వ్యక్తి, నాకు తెలిసిన ఒక అన్న చాలా చదువున్నాడు, చాలా పీజీలు చాలా ఉన్నాయి ఆయనకు, చాలా పీజీలు ఉన్నాయి, ఎంఏలు ఉన్నాయి, ఎంఫిల్ ఉన్నాయి, యాక్టివ్ గా పరిచర్య కోసం వాడబడేవాడు. ఆయన డ్రీమ్స్ ఏంటంటే చాలా పొట్టిగా ఉంటాడు, పొడుగు అవడానికి చాలా రింగులు వేసుకొని కాళ్ళు బట్టి లాగించుకొని పొడుగు అవడానికి చాలా ప్రయత్నం చేశాడు, పొడుగు కాలేదు. ఆయన డ్రీమ్స్ ఏంటంటే నా వైఫ్ తెల్లగా ఉండాలి, నా వైఫ్ నాకంటే పొడుగరి ఉండాలి, నా వైఫ్ జుట్టు చాలా పెద్దగా ఉండాలి, ఇలాంటి డ్రీమ్స్ తో తాను నేను స్టూడెంట్ గా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఆయన గ్రాడ్యుయేట్ గా ఉన్నాడు. ఆయన ముందు నాకు ఉద్యోగం వచ్చింది, పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, లేట్ గా తన వివాహం అయింది. విషయం ఏంటో తెలుసా, ఆయన వైఫ్ చనిపోయింది, తర్వాత సెకండ్ వైఫ్ చేసుకున్నాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గ్రాడ్యుయేట్స్ హియర్. హీ లెఫ్ట్ హిస్ సెకండ్ వైఫ్, హీ గాట్ థర్డ్ మ్యారేజ్, ఈవెన్ దే ఆర్ నాట్ లీడింగ్, దే ఆర్ నాట్ హ్యాపీ ఇన్ దియర్ మ్యారీడ్ లైఫ్. డ్రీమ్స్ ను మనం గనక మనకున్నటువంటి ఓన్ డ్రీమ్స్ ను పక్కకు పెడితే, ఇప్పుడు కాస్ట్ పే చేయకపోతే తర్వాత కాస్ట్ పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. సెకండ్ వన్ ఈజ్ ఎడ్యుకేషన్. నథింగ్ రాంగ్ టు థింక్ అబౌట్ ఎడ్యుకేషన్, కానీ స్టాండర్డైజ్ చేసి ఈ ఎడ్యుకేషన్ ఉండాల్సిందే. నేను ఎంటెక్ చేశాను కాబట్టి వచ్చే వ్యక్తి ఎంటెక్ ఉండాలి, నేను డాక్టర్ను కాబట్టి నాకు కాబోయే భార్య డాక్టర్ అని పెళ్లి చేసుకోవడం తప్పు. మంచిది డ్రీమ్ ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండడం, కానీ అదే పట్టు పట్టుకొని ఇదే నాకు కావాలి అని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా ఆలోచించడం మంచిది కాదు. అర్నింగ్స్ సంపాదన. లెట్ మీ టెల్ యూ ఫ్యాక్ట్, నాకు పెళ్లి ప్రపోజల్స్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక సబ్ ఇంజనీర్ గా జాయిన్ అయిన తర్వాత యూనో నేను దేవుని చిత్తం కనుకొని వీళ్ళక గురించి ప్రపోజల్ వచ్చినప్పుడు దేవుని చిత్తం కనుక్కున్న తర్వాత నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి. ఒక డాక్టర్ వచ్చింది, ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్ వచ్చింది. ఇలాగా వచ్చినప్పుడు నాకు నా గ్రాడ్యుయేట్స్ టీచ్ చేశారు, అరే బాబా యూ షుడ్ పే ద కాస్ట్ ఫర్ ద గాడ్స్ విల్ అని ప్రార్థన చేసినప్పుడు యులక ఓన్లీ డిగ్రీ చేసింది. చాలా మంది అన్నారు నా ఫ్రెండ్స్, ఈ చెక్కిందరా నీకు ఏమన్నా, నీకంటే నీకు ఈక్వల్ గా సంపాదించే వ్యక్తి నీకుంది, ఎందుకు చేసుకోవరా అని అంటే ఐ సెడ్ నో, నేను దేవుని చిత్తం మాత్రమే చేస్తాను, నాకు అవసరం లేదు, దేవుడు దీవిస్తాడు అని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు గాడ్ బ్లెస్డ్ మీ అబండెంట్లీ. సో ప్లీజ్ ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ ఏబిసిడిఈ ఎఫ్ ఫర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కుటుంబ నేపథ్యం చాలా మంది చూస్తూ ఉంటారు, దయచేసి దీన్ని కూడా కన్సిడర్ లోకి తీసుకోకపోవడం మంచిది. జి ఫర్ గిఫ్ట్స్, ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అన్ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలా మంది. దేవుని బిడ్డలు ఎంతో చిన్న స్థితిలో నుండి పెద్ద స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు కలిశాయి. ఐ నో ఐ హ్యావ్ సో మెనీ గ్రాడ్యుయేట్స్ ఐ హ్యావ్ సో మెనీ గ్రాడ్యుయేట్స్ టెస్టిమని. మామూలు స్థితిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, దేవుని కోసం దేవుని మహిమార్థమై జీవిస్తున్న కుటుంబాలు ఉన్నాయి. కీప్ అసైడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, గాడ్ విల్ బ్లెస్ యూ, దేవుడు ఆశీర్వదిస్తారు. జీ ఫర్ గిఫ్ట్స్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లెట్ మీ టెల్ యూ ఫ్యాక్ట్, నా పెళ్లి డిసెంబర్ లో అవుతుంది అన్నప్పుడు నేను పెళ్లి తర్వాత ఒకవేళ బైక్ కొనుక్కుంటే మా అత్తగారు ఇస్తారేమో అనుకొని ముందుగానే డబ్బులు సేవ్ చేసుకొని
ఒక హీరో హోండా బండిని నేను అడ్వాన్స్ గా పెళ్లికి ముందుగా ఒక సంవత్సరం ముందుగా నాకు వచ్చినటువంటి సాలరీస్ అన్ని కూడా సేవ్ చేసుకొని నేను బైక్ కొనుక్కున్నాను. ఎక్కడ కూడా టెస్ట్ మనీ పాడు కాకుండా గ్రాడ్యుయేట్స్ గా మనల్ని మనము జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గోల్డ్ చాలా మంది గోల్డ్ ఇన్ని తులాలు పెట్టాలని మాటల్లో మాటలు జరుగుతూ ఉంటాయి పెళ్లి సంబంధాల్లో. నో వి షుడ్ సే నో టు ద గిఫ్ట్స్. అంత మాత్రం చాలా చాలా గిఫ్ట్స్ అడుగుతూ ఉంటారు. నాకు కాట్ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, ఇంత ఇంచెస్ టీవీ కావాలి, వాట్ నాన్ సెన్స్. గ్రాడ్యుయేట్స్ లో వీటన్నిటి కూడా అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. యూ షుడ్ ఒక మాట నేను అంటా ఉన్నాను, దయచేసి చేత కాని వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకునే సామర్థ్యం లేకుండా ఆడపిల్ల డబ్బులు తీసుకొని పెళ్లి చేసుకొని పైకి రావాలి అని అనుకునే వాళ్ళు ఉంటే ఇట్ ఈస్ నాట్ బ్లెస్సింగ్, ఇట్స్ ఏ కర్స్. ఇట్స్ ఏ బిగ్ కర్స్. దేవుడు దేవుని వల్ల దేవుని దీవెనలు గొప్పవి, దేవుని దీవెనలు శాశ్వతమైనవి. ఎవరి నుంచో డబ్బులు తీసుకొని ఎవరిదో గిఫ్ట్ తీసుకొని పైకి రావాలి అని అనుకుంటే ఇట్స్ నాట్ ఏ బ్లెస్సింగ్. సే నో టు ద గిఫ్ట్స్. హైట్ ఇంత ఎత్తు ఉండాలి, ఇంచెస్ చూసుకుంటారు, స్కేల్ పెట్టుకొని కొలుచుకుంటారు. నేను చెప్పినాడు కదా ఇంత క్రితం ఒక గ్రాడ్యుయేట్ గురించి, నాకంటే పొడుగారు ఉండాలి. ఎందుకు అనంటే నేను నాకు పుట్టబోయే పిల్లలు నేను బాధపడుతున్నాను కదా, పొడుగుగా ఉండాలి అనుకొని డ్రీమ్ చేసే గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. కొంత ఆయన ఆయనకు ఏమంటే నా భార్యకు పెద్ద ఎంట్రుకలు ఉన్నాయి, పిల్ల అయిన తర్వాత ఎంట్రుకలు పోతే ఏం చెప్తాడు, ఏమైతుంది? సి హ్యాండ్సమ్ అమ్మాయిలకు కూడా చాలా చక్కగా ఉండాలి. హెయిర్ కూడా, హెయిర్ బాల్డ్ హెడ్ ఉండాలి, బాల్డ్ హెడ్ ఉండొద్దు. ఇలాంటివి నేను చాలా సార్లు ఫ్యామిలీస్ కౌన్సిల్ చేస్తా ఉన్నప్పుడు, మామూలు మా కలీగ్స్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీఆర్ సపోజ్ టు పే ఫర్ ద కాస్ట్ ఫర్ ABCDEFGH. జెడ్ వరకు కూడా రాయొచ్చు, హెచ్ వరకే ఆపేశాం. ఓకే, కాస్ట్ ఏ ఏరియాస్ లో మనము కాస్ట్ చెల్లించాల్సినటువంటి అవసరం ఉందో ఒకసారి మనం చూద్దాం. లూకాస్ వార్త 14:26. ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నతమ్ములను అక్క చెల్లెళ్ళను తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. ఇక్కడ పాయింట్ చాలా స్పెసిఫిక్ గా దేవుని శిష్యులంగా జీవించాలి అని అంటే, దీన్ని నేను కొంచెం ఇల్లస్ట్రేట్ చేసి చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇంగ్లీష్ లో హేట్ అన్న మాట ఒక వర్షంలో వాడబడింది. ఇష్యూ బేసిస్ మీద, ఇన్ బిట్వీన్ గాడ్ అండ్ యూ, ఇన్ బిట్వీన్ గాడ్ అండ్ యూ, దేవునికి నీకు మధ్యలో. నేను దీన్ని ఎట్లా చూపిస్తానంటే, ఒక పెద్ద టాయ్ ను ఒక మధ్యలో పెట్టేసి ఈ చిన్న టాయ్ మధ్యలో, పెద్ద టాయ్ చిన్న టాయ్ మధ్యలో ఇంకేదన్నా టాయ్ వస్తే, ఇంకేదన్నా అడ్డం వస్తే, కింద రాశాను నేను నథింగ్ ఇన్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. హటావో, హటావో అంటే పక్కకు పెట్టండి, పక్కకు తొలగించండి. దేవునికి మీకు అడ్డంగా, దేవునికి మీకు అడ్డంగా వచ్చే ఎవరైనా సరే, కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ లో, కాస్ట్ ఫర్ గాడ్లీ మ్యారేజ్ విషయంలో, సి మీ అమ్మ అడ్డొస్తే, మీ నాన్న అడ్డొస్తే, లేకుంటే దేవుని చిత్తం చేసే విషయంలో నీ భార్య అడ్డొస్తే, నీ పిల్లలు అడ్డొస్తే, నీ సహోదరి సహోదరులు అడ్డొస్తే, హటావో, బాజు హటాదవో. నేను చెప్తాను, లెట్ మీ టెల్ యూ ఫర్ ది గ్లోరీ ఆఫ్ ద లార్డ్, నేను పెళ్లి చేసుకునేటప్పుడు మా అక్కలు వచ్చి చూడడానికి ఇష్టపడలే. నేను పెళ్లి చేసుకోవడానికి డెసిషన్ తీసుకున్న తర్వాత మా అమ్మ నాన్నలు మాత్రమే ఒప్పుకున్నారు, మా అన్నలు ఎవరు ఒప్పుకోలే. మా అక్కలు పెళ్లిలో నా వైఫ్ ను చూశారు, పెళ్లిలో. వై? బికాస్ దే ఆర్ నాట్ హ్యాపీ, నథింగ్ డూయింగ్. వాళ్ళు బాధపడని గాక, ఏడువును గాక, ఏమైనా చేయని గాక. దో దే బాయ్కాట్ మై మ్యారేజ్, మై ప్రయారిటీ ఇస్ ఫర్ గాడ్. ఐ నో ద ప్రిన్సిపల్ దట్ ఇఫ్ ఐ పే ద కాస్ట్ ఫర్ ద లార్డ్, గాడ్ ఇస్ ద గాడ్ హూ బ్లెసెస్ అస్. దేవుడు ఆశీర్వదించే దేవుడు అని నాకు తెలుసు కాబట్టి నాకు ఎవరు అడ్డం వచ్చినా పక్కకు పెట్టాను. మీ జీవితాల్లో వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ? దేవునికి ప్రయారిటీ ఇచ్చే వాళ్ళంగా ఉన్నామా? ఒకసారి వి నీడ్ టు సెట్ ద ప్రయారిటీ ఫర్ ద లార్డ్. వి హావ్ టు పే, సేయింగ్ నో
చెప్పాలి. మనం చాలా స్పష్టంగా నిక్కచ్చిగా కొండ బద్దలు కొట్టేటట్టుగా నేను ఈ పని చెయ్యను గాకంటే చెయ్యను, ఇది నా వల్ల కాదు, నేను చేసే పని కాదు. డూ యూ బిలీవ్ మీ ఆర్ నాట్? మా అమ్మ నాన్నలకు ఒక ఒక ప్రిపేర్ చేసి ఉంచాను ఏంటంటే, వీడు పెళ్లి చేసుకుంటా అంటే అంత తమాషగా ఒప్పుకోడు, ఒక అమ్మాయిని ప్రిఫర్ చేశాడు అని అంటే వీడు చాలా ప్రార్థనాపూర్వకంగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు అన్న కాన్ఫిడెన్స్ మా పేరెంట్స్ లో నేను కలిగించాను. ఎవరినైనా చేసుకుంటా అంటే వీడు వీడు మామూలు విషయం కాదు అని వాళ్ళు 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 గ్రహించేట్టుగా, వాళ్లకు ఎరక వచ్చేట్టుగా ప్రార్థనాపూర్వకంగా. దే ఆర్ అన్బిలీవర్స్ దో దే ఆర్ క్రిస్టియన్స్, దే ఆర్ అన్బిలీవర్స్. వన్ థింగ్ దే న్యూ దట్ హిస్ డెసిషన్ ఈస్ ద ప్రెషస్. ఆయన తీసుకున్న నిర్ణయం దేవునికి మహిమకరంగా తీసుకుంటాడు. ఎందుకో తెలుసా? దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అద్భుతంగా దేవుని కార్యాలు నా జీవితంలో వాళ్ళు చూశారు, నా మాతృ జీవితాన్ని చూశారు. ఐ హావ్ ప్రిపేర్డ్ నేను ముందుగానే గ్రౌండ్ వర్క్ వారి కోసం చేసి పెట్టాను. సో దట్ దే నా కన్విక్షన్స్ వాళ్ళకి అర్థమైనాయి. మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఇన్ బిట్వీన్ గాడ్ అండ్ యూ ఇఫ్ ఎనీథింగ్ విల్ కమ్, ఇఫ్ ఎనీ వన్ విల్ కమ్, హటావో బాజు హటావో, అవసరం లేదు, నాకు అక్కర లేదని చెప్పగలిగినటువంటి దము కలేజి మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. టైమ్ అండ్ పేషియన్స్, వి నీడ్ టు పే ద పేషియన్స్ అవసరం, టైం అవసరం. అబ్రహాము అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయిని ఆ అన్య దేశంలో ఉన్నటువంటి సందర్భంలో తన కొడుకు కోసం ఆయన యొక్క సర్వెంట్ను ఎలియాజర్ను పంపించి అక్కడ చూస్ చేసి తీసుకొని రావడానికి ప్రాబబుల్లీ దేర్ వాజ్ ఏ నీడ్ ఆఫ్ టైం, దేర్ వాజ్ ఏ నీడ్ ఆఫ్ పేషియన్స్. యునో వన్ థింగ్, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతాను. పెళ్లిగా నాకు ఉద్యోగం రాకముందే నేను దేవుని చిత్తం కనుక్కున్నాను, కబురు అంపితే వీళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి కలబడితే ఏం చేస్తాడు అంటే, ఏం చదువుకున్నాడు ఏం చేస్తున్నాడు అంటే, నా క్వాలిఫికేషన్ డిప్లొమా అని చెప్పినాక తర్వాత అంత మాత్రం కాకుండా నేను ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్నాను అని అంటే వాడికి అతనికి ఎందుకు ఇస్తాం ఇవ్వము అని అన్న తర్వాత దేవుని మహాకృపను బట్టి నాకు తర్వాత గవర్నమెంట్ జాబ్ దేవుడు నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కూడా ఆ దినాల్లో నేను అనుకున్నాను, ఇఫ్ ఐ గెట్ జాబ్ ఐ గెట్ మ్యారీ within 1 month 2 months or 6 months an anukuna. Later God taught me, are baba criteria ni job kadranana, criteria is time, criteria is patience. I have waited for marriage 1 year 8 months. I have given one statement in connection of this: getting job is easier than getting married in God's will. ఉద్యోగం అన్నా గవర్నమెంట్ ఉద్యోగం అన్నా సంపాదించొచ్చేవో, కానీ దేవుని చిత్తంలో పెళ్లి చేసుకోవడం చాలా కష్టం. వి నీడ్ పేషెన్స్ వి నీడ్ టు వెయిట్ ఫర్ ద లార్డ్స్ టైమ్. గాడ్స్ టైమ్ ఇస్ డిఫరెంట్ టు ద మ్యాన్స్ టైమ్. సో వీ నీడ్ పేషెన్స్, వీ నీడ్ టు డెవలప్ పేషెన్స్. నేను పెళ్లి 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 అని ఉరికెడితే పెళ్లి కాదు, దేవుని సమయం కోసం, దేవుని పద్ధతుల కోసం, దేవుని యొక్క సొంత సమయం కోసం వేచి ఉండటం అది ఎంతో ఆశీర్వాదకరం. అది నా జీవితంలో ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను. అంత మాత్రం కాకుండా సేయింగ్ నో టు అన్గాడ్లీ ప్రపోజల్స్, ఎవరినైతే వాళ్ళను పరిగెత్తుకొని పోయి చూడటం మంచిది కాదు. ఫిల్టర్ నంబర్ వన్ ఏందో తెలుసా? ఏదైనా ప్రపోజల్ వస్తే ఫస్ట్ థింగ్, వెదర్ షీజ్ ఎన్ బిలీవర్ ఆర్ అన్బిలీవర్, యు మస్ట్ కన్ఫర్మ్. హఠాదు అన్బిలీవర్ అంటే ఆలోచించాల్సిన అవసరం లేదు, చూద్దాం అమ్మాయిని చూద్దాం మనం అనుకోండి, అయిపోయింది అమ్మా ఆమె అవిశ్వాసి, నేను కన్సిడర్ కూడా చేయను అని చెప్పడం మంచిది. నీడ్ నాట్ టు ప్రే ఫర్ అన్బిలీవర్స్. అన్గాడ్లీ ప్రపోజల్స్, అన్బిలీవర్స్ ను మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని గమనించాలి. నో నీడ్ టు కన్సిడర్ అండ్ అటెండింగ్ పీసీ అంటే పెళ్లి చూపులు. అన్బిలీవర్స్ పెళ్లి చూపులు క్రైస్తవ బిడ్డలకు ఉండాల్సిన అవసరం లేదు. దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్ళటం మంచిది. పెళ్లి చూపుల కోసం వెళ్ళటం, అందంగా ఉంటే చూద్దాం, ఇలాంటి అటెంప్ట్స్ మనకు అవసరం లేదు. పెళ్లి చూపులు అవాయిడ్ చేయటం మంచిది. అంత మాత్రం కాకుండా కొన్ని వి నీడ్ టు బ్రేక్ సమ్ బ్యారియర్స్, సోషల్ అండ్ కల్చరల్, సాంఘిక పరమైనటువంటి సంస్కృతితో కూడినటువంటి బ్యారియర్స్ మన కుటుంబాల్లో కొన్ని ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి.
నో, వాటికి మనము నో చెప్పాలి. ఏమనుకోకండి, మా బామ్మ నాన్నల వాళ్ళు ప్రాసెస్ గురించి ఇట్లా పోయి రావాలి కదా, అమ్మాయిని తీసుకెళ్ళాలి కదా, వీళ్ళని తీసుకురావాలి కదా, నథింగ్ నథింగ్ డూ నథింగ్ అమ్మా, ఇవన్నీ కూడా దైవిక పద్ధతులు కావు, లేఖనాల్లో లేవు, మనం చేయడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా చెప్పినటువంటి సంఘటనలు ఉన్నాయి. సో వీ షుడ్ బ్రేక్ ద బ్యారియర్స్, బ్యారియర్స్ ను బ్రేక్ చేసే వాళ్ళంగా ఉండాలి. మన కొన్ని బ్యాగేజెస్ ఉంటాయి. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, చిన్న ఉన్నప్పుడు మా కజిన్ డాటర్ కు నాకు నేమ్ పెట్టారు, కజిన్ డాటర్ ను పెళ్లి చేసుకోమని నాకు నేమ్ పెట్టారట. తర్వాత అమ్మాయికి ఎట్లా తెలిసిందో తెలిసింది, షీ హాస్ ఫాలన్ ఇన్ లవ్ విత్ మీ అండ్ షీ వాజ్ డ్రీమింగ్ టు మ్యారీ టు మీ, నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా డ్రీమ్ చేస్తా ఉంది, నేను రక్షణ పొందాను, డిసైపుల్షిప్ ట్రైనింగ్ క్యాంప్ అటెండ్ అయ్యాను, కాన్ఫరెన్స్ లో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యాను, దెన్ గాడ్ స్టార్టెడ్ టు స్పీక్ టు మీ, దిస్ ఇది సరి అయిన పద్ధతి కాదు అని గమనించిన తర్వాత ప్రేయర్ఫుల్ గా మా అక్క కూతురే కాబట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్లి కూర్చోబెట్టి ఐ హావ్ షేర్డ్ మై టెస్టిమనీ. ఐ హావ్, అమ్మా నీకు నాకు కుదరదు, నా పద్ధతులు వేరు, నా యొక్క ప్రాధాన్యతలు వేరు, నేను ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో అన్నది నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి, నీకు నాకు సరిపోదు, సారీ గుడ్ బై, నాతో కాదు అని చెప్పాను. కింద పడి ఏడ్చింది, పర్వాలేదు ఐ సెడ్ నాతో కాదు అని స్పష్టంగా ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది. దయచేసి చెప్తున్నాను, మీకెంతో మందికి బహుశా ఆ బావకు అమ్మాయిలకైతే, లేకుంటే మామ కూతురుకు, అత్త మామ కొడుకు, అత్త కొడుకు, లేకుంటే ఇంకెవరో బంధువులకు పేర్లు పెడతారు. ఇవి మనం చేయటానికి వీల్లేదు. మనం గ్రాడ్యుయేట్స్ గా దేవుని వాక్యము తెలిసిన వ్యక్తులంగా, మన దేవుడు మన గురించి బాగా ఆలోచించగలిగినటువంటి దేవుడు, మన భవిష్యత్తులోకి తొమ్మి చూడగలిగినటువంటి దేవుడు కాబట్టి కైండ్లీ సే నో టు దిస్ కైండ్ ఆఫ్ బ్యాగేజెస్. మొదటి యోహాను 2:10 చూద్దాం. ఫస్ట్ జాన్ 2:15-17. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించినడన తండ్రి ప్రేమ వాణిలో ఉంటుంది. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబములు తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయ గతించుకోవచ్చున్నది, కానీ దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచును. అయితే ఈ లోకంలో కొన్ని వరల్డ్లీ ప్యాటర్న్స్ ఉంటాయి, మరి మనలో కూడా వరల్డ్లీ డిజైర్స్ అన్నవి ఉంటాయి, వాటిని కూడా మనము దేవుణ్ణి ఎదుగుతున్న వాళ్ళంగా మరి దేవుని యొక్క వాక్యానికి సరి చూసుకుంటూ మరి వాటిని మనం వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము చూడగానే కళ్ళకు కొన్ని మంచిగా ఇంప్రూవ్ కనబడేవి మనం కోరుకుంటుంటాం న్యాచురల్ గా, యంగ్ పీపుల్ గా, మరి అలాంటివి వాటికి మనము తాగివ్వకుండా ప్రభా నీ చిత్తం, యువర్ చాయిస్ ఇస్ మై చాయిస్, యువర్ చాయిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ మై లైఫ్ అని చెప్పేసి మనము ఆ రకంగా మనము దేవునికి కమిట్ చేసుకొని మన శరీరము కోరుకున్న వాటికి మనకు, అంటే మన కండ్లకు ఇంపుగా ఉన్న వాటిని మనం డిజైర్ చేయడం కానీ ఆ మ్యారేజ్ విషయంలో స్పెషల్ గా మనము వాటిని పక్కన పెట్టి ప్రభా నేను నీ చిత్తాన్ని చేస్తాను, నేను ఈ లోకాశలకు నేను వెళ్ళను అని చెప్పేసి మనము స్ట్రాంగ్ గా మరి మనం కమిట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిస్ట్రాయింగ్ వరల్డ్ డిజైర్స్ అండ్ డ్రీమ్స్, ఇవి కూడా మనల్ని మనం అంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనల్ని మనము వాటి నుండి బయటికి రావాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. మరి ఇవన్నింటినీ కూడా మనము త్యజించుకుంటున్నప్పుడు దేవుని ప్రేమను బట్టి, దేవుడు మనకు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి వీటన్నింటినీ కూడా, శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మము, ప్రైడ్ ఆఫ్ లైఫ్ చాలా ఉంటుంది, మంచి స్థితిలో ఉన్నటువంటి అమ్మాయిలను అబ్బాయిలను చేసుకోవాలనుకుంటుంది. ఓకే, డిజైర్ ఉంటే దేవుని చెప్పుకోవాలి కానీ మరి దేవుడు అలౌ చేస్తే ఓకే. అయితే మరి దేవుడు తన చిత్తంలో ఉన్న వ్యక్తిని మనకు ఇవ్వడానికి ఏదైతే దేవుడు అలౌ చేస్తాడో దాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే చాలా సార్లు మనము అంటే ఫ్యూచర్ లోకి మనం తొమ్మి చూడలేము. సో మనకు ఎవరు బెస్ట్ సూట్ అవుతారు అన్నది దేవునికి చాలా బాగా తెలుసు. కాబట్టి దేవుని చాయిసే మన చాయిస్ గా మనము దేవుని సంపూర్ణంగా మనం నమ్మి దేవుని యొక్క సావనిటీకి మనం అప్పచెప్పుకున్నప్పుడు దేవుడు తప్పకుండా బెస్ట్ చాయిస్ ని దేవుడు ఇస్తాడు. మన హృదయ వాంఛలను తీర్చేది దేవుడు కాబట్టి డిజైర్స్ ఉండడం మంచిదే, కానీ దేవుని చిత్తానికి విరోధమైనటువంటి డిజైర్స్ మనము మనలో ఉండకూడదు. ఇంకా కొన్ని సెంటిమెంట్స్, ఇదే రీజన్
మాకు మా ప్రాంతం ఉన్నటువంటి అమ్మాయి, మా ప్రాంతం ఉన్నటువంటి అబ్బాయి అని చెప్పేసి సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. నా మ్యారేజ్ విషయంలో కూడా అప్పుడు మా రీజన్ వేరు, మా ఈస్ట్ తెలంగాణ అన్నవరం వెస్ట్ తెలంగాణ, ఇక్కడ నుండి అక్కడికి ఇంత దూరము ఇవ్వడు ఎందుకు ఇట్లా ఇస్తున్నారని చాలా ఎందుకు ఇట్లా ఒప్పుకుంటున్నారని చెప్పేసి చాలా మంది మా రిలేటివ్స్ అనడం జరిగింది. అయితే ప్రపోజల్ తీసుకొని చూసి అంకుల్ అన్నారన్నమాట, నువ్వు రీజన్ దాటి వెళ్తున్నావేమో కానీ మన ఈయూలో స్టేట్స్ కూడా దాటి వెళ్ళారమ్మా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి అని అన్నారు. కాబట్టి ఆ రీజనల్ ఆ సెంటిమెంట్ కూడా మనం ఉండకూడదు. వీ షుడ్ బి ఓపెన్ టు గాడ్స్ గాడ్స్ విల్, చాలా ఓపెన్ గా మన హృదయపూర్వకంగా దేవుని చిత్తాన్ని చేయాలనుకుంటే ఇష్టత అన్నది మనలో పెంపొందించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు ఎప్పుడు మనల్ని అన్యాయం చేసేవాడు కాదు, ఆయన నమ్మిన వాళ్ళని ఇప్పుడు కూడా తలగానే ఉంచుతారు కానీ ఎప్పుడు అందరి ముందు తోకగా ఉంచడు. అయితే వీ షుడ్ బి ఓపెన్, ట్రస్ట్ గాడ్ కంప్లీట్లీ. ఇంకోటి సేమ్ క్యాస్ట్, చాలా సార్లు మా క్యాస్ట్ సంబంధించిన వాళ్ళనే మేము చేసుకుంటాము, అదర్ క్యాస్ట్ అయితే అక్కడ వేరే పీపుల్ మమ్మల్ని యాక్సెప్ట్ చేయడం ప్రాబ్లం అవుతుంది, రిలేటివ్స్ మమ్మల్ని యాక్సెప్ట్ చేయరేమో, ఓకే ఇలాంటివి ఉంటాయి. కానీ ఆ సెంటిమెంట్ కూడా మనము ఉండకూడదు. మనము దానిలో బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి మన పేరెంట్స్ ని మన మన వాళ్ళని ఒప్పించవలసినటువంటి అవసరం ఉంది. సమయం వచ్చిన వెళ్ళా షేర్ చేయాల్సినటువంటి నేను ఐఎమ్ ఫ్రీ, నేను ఈ రకమైన క్యాస్ట్ బ్యారియర్ అయితే నాకైతే లేదు అని చెప్పేసి సందర్భం వచ్చినప్పుడు మెల్లిగా మైండ్స్ ని మనం ఇంట్లో మన పేరెంట్స్ ని మన వాళ్ళను మన సిస్టర్స్ బ్రదర్స్ మనం ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొంత కరేజ్ కూడా మనకు కావాలి. అంటే మరి ఎప్పుడు కూడా ఏమి మాట్లాడకుండా పెళ్లి సమయం వచ్చినప్పుడు నోరు తెరిచి మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా అమేజ్ అవుతారు, ఏంటి ఇన్ని రోజులు ఏం మాట్లాడేదాన్ని ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇట్లా మాట్లాడుతుంది అమ్మాయి అని చెప్పేసి. కాబట్టి ముందు నుండే దేవుని బిడ్డలంగా కొన్ని మన యొక్క స్టాండ్ ఏంటో మనం చెప్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. క్యాడర్ విషయంలో, కలర్ విషయంలో, టైం విషయంలో, ఇవన్నీ కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఇదే కలర్ ఉండాలి, మన వాళ్ళందరూ తెల్ల ఉన్నారు కదా, లేకపోతే ఇట్లా ఉన్నారు కదా, ఈ క్యాడర్లు ఉన్నారు కదా, అట్లా ఇంకొంత టైం ఇదే టైంకి చేసుకోవాలని చెప్పి. సో ఇలాంటి సెంటిమెంట్స్ కూడా మనం దేవుని బిడ్డలంగా మనకు ఉండకూడదు. తర్వాత ట్రెడిషన్స్, సో కొన్ని పెళ్లిళ్ళ విషయానికి వచ్చేసినప్పుడు పెళ్లి సందర్భంలో చాలా చాలా ట్రెడిషన్స్ ని పాటిస్తూ ఉంటారు. మరి ఎంత మటుకు ఆ ట్రెడిషన్స్ దేవుని వాక్యానికి కరెక్ట్ గా ఉన్నాయన్నది, దేవుని వాక్యమే మనకు స్కేల్. ప్రతి ప్రామాణికము మన దేవునికి వాక్యం. కాబట్టి ప్రతిదీ కూడా మరి ఈ ట్రెడిషన్ ఫాలో అవడం అది దేవునికి వాక్యం అంగీకరిస్తుందా, దేవుడు అంగీకరిస్తాడని మనం సరి చూసుకొని, ఒకవేళ దేవుడు వాటికి నువ్వు చెప్పమన్నప్పుడు అది దేవుని వాక్యానుసారం కాదు అని మనకు దేవుడు తెలియచేసినప్పుడు, ఆత్మదేవుడు మన హృదయంలో మనం చెప్తున్నప్పుడు వాటిని మనం వదులుకోవటం మంచిది. కొన్ని ఓవర్ గా చేస్తూ ఉంటారు అన్నమాట, బాగా పసుపు రాసుకోవడము, పిచ్చి పిచ్చిగా పెళ్లి సందర్భంలో సో డాన్సులు చేయటము, ఓవర్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి కూడా మనము తాగుతూ ఉంటారు. లేకపోతే అంటే కళ్ళు పోయడం అన్నది మన తెలంగాణలో చాలా సాంప్రదాయం అన్నమాట. మా ఇంట్లో రెంట్కి ఒక ఫ్యామిలీ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఒక 2 sets ఒక 2 boxes లో కేసెస్ లో వాళ్ళు బాటిల్స్ పెట్టు. ఎందుకు అని అంటే మేము ఏ పండుగ అయినా లేకపోతే ఏ మ్యారేజెస్ అయినా ఏవైనా కానీ మా కస్టము మా ట్రెడిషన్ అని చెప్పేసి అవి చెప్పేది అన్నమాట. సో అలాంటి ట్రెడిషన్ లో ఉన్నటువంటి అంటే మనము జీవిస్తా ఉన్నాము. కాబట్టి మనము ఇంకా పేరెంట్స్ ఊరుకోరు అని చెప్పేసి వాటిని అంగీకరించొద్దు. కాబట్టి మనం చెప్పటం మంచిది. మన మ్యారేజ్ మనం చేసుకోబోయే మ్యారేజ్ ఎంతో గాడ్లీగా ఉండాలని మొదటి నుండి మనం ఎంతో ప్రార్థన చేసుకోవాలి. దేవుని మహిమ పరచాలి. దేవా నా యొక్క మ్యారేజ్ ద్వారా మీరు మహిమ పరచబడాలనే ఆ స్ట్రాంగ్ డిజైర్ అనేది మనకి ఉండవలసిన అవసరం ఉంది. ఇంకోటి మ్యారేజెస్ విషయంలో, డ్రెస్సింగ్ విషయంలో కానీ వీటన్నిటి విషయంలో కూడా దేవా నా యొక్క డ్రెస్సింగ్ ద్వారా మీరు మహిమ పరచబడాలి. కొన్నిసార్లు చాలా వెస్టర్నైజ్ అయిపోతున్నాము మన మ్యారేజెస్ లో, డ్రెస్సింగ్ విషయంలో కూడా. ఒక అత్త ప్రార్థన చేసిందంట, అది నాకు చాలా బాగా అనిపించింది. నా మ్యారేజ్ డ్రెస్సింగ్ ద్వారా కూడా దేవా నేను నేను మహిమపరచాలనుకుంటున్నాను అని చెప్పేసి ప్రార్థన చేసుకుందంట. సో ఎలా ఉండాలి, పెద్దలకు కూడా ఒప్పితంలో కూడా మనము ఉండవలసినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా మనం అంగీకరించే విధంగా గాడ్లీగా మనము మనం డ్రెస్అప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి అది ఆడపిల్లలుగా ముఖ్యంగా గర్ల్స్ ఈ విషయంలో ప్రార్థన చేసుకోవాలి, దేవుని యొక్క నడిపింపును కోరుకోవాలి. ఎంత మటుకు మేకప్ చాలా ఓవర్ గా మేకప్ కి కూడా చాలా బ్యూటీషియన్స్ దగ్గరికి వెళ్ళి బ్యూటీ పార్లర్స్ కి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. ఇది ఎంత మటుకు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, వీటిని కూడా మనము ఆలోచించుకొని దేవా నీకు మహిమకరంగా నా మ్యారేజ్ జరగాలి, మీ చిత్తంలో జరగాలి. మ్యారేజ్
ఫంక్షన్ ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు మహిమకరంగా జరగాలన్నటువంటిది స్ట్రాంగ్ డిజైర్ మనము కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనం నడిపిస్తాడు. మన జీవితం ద్వారా, మన యొక్క మ్యారేజ్ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. బెనిఫిట్స్ వి విల్ సీ బెనిఫిట్స్. నాకు ఇష్టమైన ఎక్స్పీరియన్సింగ్ గాడ్ అనే దాని బుక్ లో నాకు ఇష్టమైన మాట ఇది, అవర్ అన్నోన్ ఫ్యూచర్ ఈస్ సెక్యూర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ నోయింగ్ గాడ్. వి మస్ట్ బిలీవ్ వాట్ కైండ్ ఆఫ్ అవర్ గాడ్ ఈస్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే హీస్ ద గాడ్ హూ, అవర్ గాడ్ ఈస్ ద గాడ్ హూ థింక్స్ అండ్ ప్లాన్స్ ఫ్రమ్ పాస్ట్ ఎటర్నిటీ ఇన్ టు ద ఫ్యూచర్ ఎటర్నిటీ. వీఆర్ లిమిటెడ్ బట్ అవర్ గాడ్ ఈస్ అన్లిమిటెడ్. వీఆర్ ఫైనైట్ అవర్ గాడ్ ఈస్ ఇన్ఫైనైట్. మనకు తెలియని భవిష్యత్తు అన్ని తెలిసిన దేవుని చేతుల్లో భద్రంగా ఉంది. వై? బికాస్ దేర్ ఇస్ ఎ సెక్యూరిటీ ఇన్ అవర్ గాడ్స్ హ్యాండ్స్. మనకు తెలియని భవిష్యత్తు అన్ని తెలిసిన దేవుని చేతుల్లో భద్రంగా ఉందన్న కాన్సెప్ట్ మనం కనుక కలిగి ఉంటే, అలాంటి ప్రిన్సిపుల్ ను మనం కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే మన భవిష్యత్తు దేవుని చేతుల్లో పెడతాం. లెట్ మీ టెల్ యూ వన్ ఫ్యాక్ట్. ఐ యూస్ టు ప్రే, నా దేవుని చిత్తానికి బయటికి వెళ్లకుండా ఉండడానికి నేను ఒకటే ప్రార్థన చేసేవాడిని. నాకు తెలియకుండానే ఇలా ప్రార్థన చేసేవాడిని, దేవా మీ చిత్తం అనే సంఖ్యల చేత నన్ను కట్టేయండి, మీ చిత్తం అనే తాళ్ళ చేత కట్టేయండి, ఎందుకంటే మీ చిత్తం చేస్తే నాకు భద్రత ఉంటుంది అని ప్రార్థన చేసుకునేవాడిని. టు బి ఫ్యాక్ట్, ఫస్ట్ ప్రపోజల్ వాజ్ బ్యూలక అండ్ 54th అండ్ లాస్ట్ ప్రపోజల్ వాజ్ బ్యూలకస్. ఇది 52 ప్రపోజల్లో 53 మధ్యలో 53 ప్రపోజల్ వచ్చిన సందర్భంలో ఐ డిడ్ నాట్ బెండ్ ఎనీవేర్. సింప్లీ ఐ లుక్డ్ అట్ గాడ్ అండ్ ఐ హావ్ సెడ్ నో. వై? బికాస్ మనం నేర్చుకోవాల్సిన ప్రిన్సిపల్ ఏంటంటే, మనకు తెలియని భవిష్యత్తు అన్ని తెలిసిన దేవుని చేతిలో భద్రత ఉంది, భద్రంగా ఉంది. అదే జ్ఞాపకం చేస్తా ఉన్నాను, అవర్ గాడ్ ఇస్ ద గాడ్ హూ థింక్స్ అబౌట్ పాస్ట్ ఎటర్నిటీ, హీ హాస్ ఎ ప్లాన్ అండ్ ఇంటు ద ఫ్యూచర్ ఎటువంటి భవిష్యత్తులోకి తొంగి చూడగలిగినటువంటి వ్యక్తి. నిత్యత్వాన్ని ఇచ్చిన దేవుడు నిత్యంలోకి తొంగి చూడగలిగినటువంటి దేవుడు మనకున్నాడని మనం గుర్తుంచుకోవాలి. బెనిఫిట్స్ వి విల్ సి మన దేవుడు మన వివాహం ద్వారా, మన జీవితాల ద్వారా మహిమపరచబడతాడు. అలాంటి మహిమ పరచబడితే మనము ఆధ్యాత్మికంగా దీవింపబడతాం, అన్ని కోణంలో నుండి దేవుడు దీవిస్తాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, వీ లీడ్ అవర్ మ్యారీడ్ లైఫ్ విత్ సాటిస్ఫాక్షన్, వీ లీడ్ అవర్ మ్యారీడ్ లైఫ్ విత్ కంటెంట్మెంట్. కంటెంట్మెంట్, తృప్తిగా జీవిస్తాం, సంతృప్తిగా జీవిస్తాం. తేడాలు రానిగాక, కుండ బద్దలు కొట్టే పరిస్థితులు రానిగాక, బయట నుంచి గడబడలు అవునుగాక, బట్ మనము సంతృప్తిగా జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అట్ ద సేమ్ టైం వి విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ద నెక్స్ట్ జన్. ఎంతో మంది మన విద్యార్థులు మన వెనకాల చాలా మంది చూస్తా ఉన్నారు, నీవు గనక పడిపోతే, నీవు గనక వెలుదిరిగితే, నీవు గనక దైవికమైన పద్ధతిలో వివాహం చేసుకోకపోతే, యునో బ్యాడ్ రోల్ మోడల్ నీకు ఉంటుంది. కానీ ఇఫ్ ఎట్ ఆల్ యూ సెట్ అన్ ఎగ్జాంపుల్, యునో గాడ్ విల్ బి గ్లోరిఫైడ్ అండ్ యూ విల్ బి ఎ రోల్ మోడల్ టు ద నెక్స్ట్ జనరేషన్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కూడా మనకి ఎంతో ఉంటాయి. ఎంతో సంతృప్తిగా జీవిస్తాం, నెమ్మదిగా బ్రతుకుతాం. కుటుంబాల్లో చూస్తే బెటర్ బిల్డింగ్స్ బ్యాటర్డ్ హోమ్స్ అని అంటాడు ఒక వ్యక్తి. బెటర్ బిల్డింగ్స్ బ్యాటర్డ్ హోమ్స్, మంచి మంచి బంగళాలలో చెదిరిన కుటుంబాలు ఉన్నాయి. వయ్యునా ఎందుకో తెలుసా? వాళ్ళ ఇష్టానుసారంగా మంచి మంచి బంగళాలు ఉండొచ్చు, ఎన్నో కంఫర్ట్స్ ఉండొచ్చు, ఎన్నో లగ్జరీస్ ఉండొచ్చు, లేకపోతే ఏమేమో ఉండొచ్చు, సో మెనీ కార్స్ ఉండొచ్చు, కానీ బట్ దేర్ లైఫ్స్ ఆర్ బ్యాటర్డ్, ఫ్యామిలీస్ ఆర్ దేర్. దేవుడు తృప్తిగా జీవించడానికి ఆశీర్వదిస్తాడు. అంత మాత్రం కాకుండా నాకు ఇష్టమైన స్టేట్మెంట్ మత్తయి సువార్త 6:33 దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మొదట ఆయన నా రాజ్యమును నా నీతిని వెదుకుడి, ఏమంటాడు, మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకాలి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించు. చాలా సార్లు ఈ దినాల్లో చాలా మంది, నా ఉద్దేశం తెలియదు కానీ, అక్కడ పోతే మంచోళ్ళు ఉంటది, మంచి అమ్మాయి ఉంటది, మంచి అబ్బాయి ఉంటారు అని చెప్పేసి ఈయకు అటాచ్ అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నో,
God is the God who sees in the, your inner motives and inner spirit. నీ ఆంతరంగికంగా ఉన్నటువంటి ఇన్నర్ స్పిరిట్ ను ఇన్నర్ మోటివ్ చూస్తాడు. దయచేసి గుర్తుంచుకోండి, పరిచర్య చేయడానికి ఇష్టపడని వ్యక్తి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకకుండా పెళ్లి కోసం దయచేసి రాకండి. యు మస్ట్ ఇన్వాల్వ్ ఇన్ మినిస్ట్రీ యాక్చువల్లీ. యు మస్ట్ బి బిజీ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ. దేవుని కోసం, ఆయన రాజ్యం కోసం, ఆయన నీతి కోసం కష్టపడడం నువ్వు కనుక చేయగలిగితే అప్పుడు అవన్నీ ఏం కావాలి, నీకు ఉద్యోగం కావాలా, ఉద్యోగం ప్రభువు నీకు ఇస్తాడు. మంచి భార్య లేకుంటే మంచి భర్త కావాలా, దేవుడు ఇస్తాడు. వాట్ ఎవర్ యు నీడ్ ఇన్ హిస్ విల్ హీ విల్ ప్రొవైడ్. నీకు ఏది కావాలో, ఎప్పుడు ఏది కావాలో వాటన్నిటి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఓన్లీ ద ఫార్ములా, సీక్ హిస్ కింగ్డమ్, సీక్ హిస్ రైచియస్నెస్, ఆయన నీతిని ఆయనని ఆయన రాజ్యాన్ని వెతకటం మనం గనక చేస్తే దేవుడు అన్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. గాడ్స్ ప్లాన్స్ విల్ బి ఫుల్ఫిల్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి దేవుని యొక్క ప్రణాళికలు దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు. అంతమాత్రం కాకుండా బెనిఫిట్, ఇంకో బెనిఫిట్ ఏంటంటే, క్రియేట్ ఏ బిట్ ఆఫ్ హెవెన్ ఆన్ ద ఎర్త్. యు కెన్ క్రియేట్ ఏ బిట్ ఆఫ్ హెవెన్ ఆన్ ద ఎర్త్. ఈ లోకంలోనే కుటుంబంగా మీరు జీవిస్తా ఉన్నప్పుడు, నేను ఫ్యామిలీ ప్రేయర్లో ఒక పాట ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను మా పిల్లలు మేమందరం కలిసినప్పుడు, ప్రభా నెమ్మదిగా ప్రశాంతంగా సమాధానంగా సంతోషంగా సంతృప్తిగా జీవించడానికి ప్రభా మీరెన్నో వనరులు ఇచ్చారు. సంతోషంగా సంతృప్తిగా నెమ్మదిగా సమాధానంగా జీవించడానికి సహాయం చేస్తున్న దేవా, మాకున్న ఏవి మావి కావు ప్రభా, మీ కృపలో మాకు మాకు అన్ని ఇచ్చారు, వందనాలు ప్రభు అని స్తుతిస్తా ఉంటాం, ప్రభును స్తుతిస్తా ఉంటాం. వీ కెన్ క్రియేట్ ఎ బిట్ ఆఫ్ హెవెన్ ఆన్ ద ఎర్త్ బై పేయింగ్ ద కాస్ట్. దేవుని కోసం మనం గనక వెల చెల్లిస్తే దేవుడు ఒక మంచి పరలోకాన్ని, చిన్న మచ్చుతొనక పరలోకాన్ని కట్టుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఇంపార్టెంట్ ఏరియాస్ విల్ సీ కరేజ్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం కరేజ్ కావాలి, దేవుని కోసం నిలబడాలన్న దమ్ము కావాలి. ఐఎమ్ సారీ, ఐఎమ్ యూజింగ్ వెరీ టఫ్ వర్డ్. దమ్ము కావాలా, దేవుని కోసం బతుకుతా, దేవుని కోసం జీవిస్తాను. షడ్రకు మెషకు అభిజ్ఞగోలు, షడ్రకు మెషకు అభిజ్ఞగోలు, అరే బాబా యూ విల్ బి పుట్ ఇన్ ద బర్నింగ్ ఫర్నేస్ అనగానే దే ఆర్ మిస్టర్ కూల్స్, వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్. మేము బొక్కమో, మేము వంగమో, మేము నమస్కారం చేయము. మై డియర్ బ్రదర్, తమ్ముళ్ళారా, చెల్లెలారా, దేవుని కోసం సమయం వచ్చినప్పుడు, దేవుని కోసం నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు, అమ్మ కానీ, నాన్న కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, ఎవరైనా మామ కానీ, అక్కలు కానీ, చెల్లెళ్ళు కానీ, ఎవరైనా రాని, నేను చేయను, నాకు తగదు, ఇది వాక్యానుసారం కాదు, నా దేవునికి అడ్డంగా నేను నడవను, ఐ డోంట్ ప్లే విత్ మై గాడ్, ఐ డోంట్ డూ ఇట్, నో అని చెప్పగలిగినటువంటి ఆ దినాల్లో దే టుక్ స్టాండ్ ఫర్ ద లార్డ్. దే ఆర్ అగేన్స్ట్ ద కరెంట్. దే టుక్ దే వర్ వెరీ ఫార్మ్, దే వర్ వెరీ కరేజియస్, దే వర్ నాట్ టిమిడ్, దే డి నాట్ ట్రెంబుల్, దే వర్ లీస్ట్ బాదర్ అబౌట్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ అండ్ పీపుల్. నిలబడ్డారు, టుక్ స్టాండ్ ఫర్ ద లార్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. We never bowed on. My dear children, దేవుని కోసం కాస్ట్ పే చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, డోంట్ బీ టిమిడ్, డోంట్ వరీ, డోంట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీవన్. తమ్ముతో నిలబడదాం, ప్రభు కోసం నిలబడదాం. God will honor you. God will never leave his children. God will never dishonor his children. When you honor your God, you know, he will honor you. Take stand for the Lord. దేవుని కోసం నిలబడండి. ప్రిపేరింగ్ పేరెంట్స్ నామినల్ క్రిస్టియన్స్ అయినప్పుడు ద
దయ ఉంచి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళను ప్రిపేర్ చేయండి, గ్రౌండ్ వర్క్ చేసి పెట్టండి. అమ్మా నాన్న అవసరం. పెళ్లికి దగ్గర వచ్చేంత వరకు ఏం చెప్పరు, ఎవరికి కూడా చెప్పరు, నోరు మూసుకొని ఒప్పుకుంటారు, గమ్మున ఉంటారు. పెళ్లి రాగానే చెప్పగానే వాళ్ళకు బాంబులు పేలుతాయి, మనకు బాంబులు పేలుస్తారు. నో ప్రిపేర్ ప్రిపేర్ మెల్లిమెల్లిగా చెప్పండి, మెల్లిమెల్లిగా చెప్పండి. ఎంత అవసరం అనుకుంటే అంతమంది ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్, నాకు తెలిసిన గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఇంతవరకు కూడా ఫ్యామిలీ ప్రేయర్ లేదు పెట్టరు వాళ్ళు. నేను రక్షణ పొందిన తర్వాత మా అమ్మ నాన్నను కూర్చోబెట్టేసి రోజు కూడా బైబిల్ చదివి, చెప్పడానికి రాకుండా బైబిల్ చదివి ప్రార్థన చేసి పడుకోబెట్టేవాడి. ఐ స్టార్టెడ్ ఫ్యామిలీ ప్రేయర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 ఇయర్స్. మై డియర్ బ్రదర్, మనం వాక్యం చెప్తాం, బైబిల్ ఏం చెప్తా ఉందో పెళ్లి గురించి, బైబిల్ ఏం చెప్తా ఉందో దేవుని కోసం నిలబడడానికి చెప్పండి. నోరు మూసుకుంటే మనకి రాదు, నిన్ను నోరు మూపిస్తారు టైం వచ్చిన. సో ప్రిపేర్ చేయండి. బిలీవింగ్ పేరెంట్స్ కు చెప్పండి, అమ్మా దేవుడు ఇలా నాకు నేర్పిస్తా ఉన్నాడు. క్యాంప్కి వెళ్ళి వచ్చిన తర్వాత, కాన్ఫరెన్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత, అమ్మా ఈ కాన్ఫరెన్స్ వెళ్ళి వచ్చాను, దేవుడు నాతో ఇలా మాట్లాడు, నేను ఫలానా సెమినార్ అటెండ్ అయ్యాను, దేవుడు నాతో ఇలా మాట్లాడు, తెలుదా, షేర్ ద వర్డ్. దే విల్ అండర్స్టాండ్ యూ, దో దే విల్ నాట్ అండర్స్టాండ్ యూ, యూ షేర్, గాడ్ విల్ వర్క్. ట్రస్ట్ ద సావరనిటీ, అదే రాస్తా ఉన్నాను, ట్రస్టింగ్ ద వర్డ్, ట్రస్టింగ్ ద సావరనిటీ. దేవుని సార్వభౌమాధికారాన్ని నమ్మాలి. వివాహం విషయంలో కూడా దేవుని సార్వభౌమాధికారాన్ని నమ్మితే యూ కెన్ సీ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. ద సేమ్ టైమ్ ఫ్రెండ్స్ ఆఫ్ అదర్ ఫేత్, వీ హావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సో మెనీ ఫ్రెండ్స్ ఆఫ్ అదర్ ఫేత్. రీసెంట్లీ ఒక పెళ్ళి అయింది, March 14th ఒక పెళ్ళి అయింది, అమ్మాయి కేస్ స్టడీ. అదర్ ఫేత్ వాళ్ళు ఈ దినాల్లో ఎంతో మంది స్టాండ్ తీసుకుంటున్నారు, ఎంతో మంది నిలబడతా ఉన్నారు, కొట్టించుకుంటా ఉన్నారు. వాళ్ళ ఒక చెల్లి ఒక అక్కను దేవుని నమ్ముకుంటే రాడ్ తీసుకొని తల మీద కొట్టిందట. షీబే గాడ్ పెళ్లి కోసం చేసుకోను అంటే రాడ్ తీసుకొని తల మీద కొట్టింది, గిచ్చింది, గిల్లింది, కొట్టింది, తన్నింది. యూనో షీ డి నాట్ బెండ్, వై? బికాస్ షీ వాజ్ ఏ కరేజియస్ వుమన్. ఫ్రెండ్స్ ఆఫ్ అదర్ ఫేత్ ను కూడా మనం కొన్ని విషయాల్లో ప్రిపేర్ చేయడం మంచిది. అట్ ది సేమ్ టైం ట్రస్టింగ్ ద లార్డ్, నాకు ఇష్టమైన మాట, రెండవ దినవృత్తాంతంలో 20:20 వచనంలో నాకు ఇష్టమైన మాట, యెహోవాను నమ్ముకొనుడి మీరు స్థిరపరచబడుదురు. ప్రవక్త ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి మీరు కృతార్థులగుదురు. వండర్ఫుల్ స్టేట్మెంట్. యెహోవాను నమ్ముకొనుడి మీరు స్థిరపరచబడుదురు. ఉల్టా చేయలే, ప్రవక్తలను నమ్ముకునుడి స్థిరపరచబడుతురు అనలే, యెహోవాను నమ్ముకునుడి మీరు కృతార్థులగుదురు అనలే, యెహోవాను నమ్ముకునుడి మీరు స్థిరపరచబడుతురు. మన భాషలో ట్రస్ట్ మెంటర్స్, మెంటర్, నీకున్న మెంటర్ ఎవరో తెలుసా? ప్రభు. ట్రస్ట్ ద లార్డ్, ట్రస్ట్ ఆల్ ద టైమ్ యువర్ గాడ్. దేవుని నేను నమ్మండి, దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు తన సొంత సమయంలో నీ అవసరతలు, గాడ్ మైట్ హ్యావ్ చూసెన్ యువర్ లైఫ్ పార్ట్నర్. ట్రస్ట్ ద లార్డ్. యెహోవాను నమ్ముకొనుడి మీరు స్థిరపరచబడతారు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి మీరు కృతార్థులగుతారు. ఆయన నమ్ముకుంటే స్థిరపరచబడతాడు. హి విల్ ఎస్టాబ్లిష్ యూ, హి విల్ సెటిల్ యూ. గాడ్ ఈస్ ద గాడ్ హూ సెటిల్స్ యూ. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. రెండవది ఏంటంటే ప్రవక్తలను నమ్ముకొనుడి. ప్రవక్తలు అంటే ఇప్పుడు మనకు ప్రవక్తలు లేరు, కానీ దేవుని వాక్యము మనం నమ్ముకుంటే మనం సక్సెస్, కృతార్థులు అంటే సక్సెస్ అవుతాం. ఇంకా చెప్పాలంటే మనకు మన ఫెలోషిప్ లో మెంటర్స్ ఉన్నారు. దయచేసి లెట్ మీ తెలియ, మన మధ్యలో ఉన్నాడు మోషోబన్న. మా అమ్మ నాన్న అడిగితే పెళ్లి అంటుంటే ఆ దినాల్లో నాకు తెలియక మోషోబన్న దగ్గర కూడా ఒకసారి లేదు అన్న. మా అమ్మ నాన్న పెళ్లి చేయాలంటున్నానంటే అన్న చాలా స్పష్టంగా నాకు మంచి ప్రిన్సిపల్ నేర్పించాడు. హ్యావ్ యూ ప్రేయర్ ఫర్ మీ? హ్యాస్ గాడ్ గైడెడ్ యూ టు కమ్ అండ్ మీట్ మీ? అంటే ప్రార్థన చేయలేదన్నా అంటే ప్రే. దేవుడు నీకు ఎవరి దగ్గరికి వెళ్ళమని చెప్తాడో అక్కడికి వెళ్తే నీకు మేలు జరుగుతుంది. తమ్ముడు చూస్,
ఆ దినాల్లో మెంటర్ అనలేదు కానీ ప్రార్థనాపూర్వకంగా ఎంచుకోవడం మంచిదన్నప్పుడు నేను నా అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన చూజ్ ఎ మెంటర్. ఈ దినాల్లో చాలా మంది చాలా గ్రాడ్యుయేట్స్ పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దే ఆర్ సో ఫార్ దే డిడ్ నాట్ చూస్ దేర్ మెంటర్. ఒక మంచి బైబిల్ ఫిలాసఫర్ నా బైబిల్ స్కాలర్ నాకు కాల్ చేశాడు. కాల్ చేసినప్పుడు డస్ షీ హ్యావ్ మెంటర్ అని అడిగాను. ఫస్ట్ క్వశ్చన్, డస్ షీ హ్యావ్ మెంటర్? ఇఫ్ షీ డజంట్ హ్యావ్ ఎ మెంటర్, ఇమ్మీడియట్లీ ఆస్క్ హర్ టు చూస్ మెంటర్ ప్రేయర్ఫుల్. ప్రవక్తలను నమ్ముకునుడి మీరు కృతార్థులగుడు. మెంటర్ను కొంత ప్రేయర్ఫుల్ గా చూస్ చేసుకుంటే మంచిది. ఐరన్ షార్పెన్స్ ఐరన్, సో వన్ మ్యాన్ షార్పెన్స్ అనదర్. Proverbs 27:17 లో ఉంది. మనకు దయచేసి ఇంతవరకు కూడా యంగ్ గ్రాడ్యుయేట్స్, ఐ ఆమ్ హంబ్లీ రిక్వెస్టింగ్ యూ టు చూస్ మెంటర్ ప్రేయర్ఫుల్లీ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మెంటర్, కైండ్లీ డు నాట్ ప్రే ఫర్ యువర్ మ్యారేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరు నేను అర్థం చేసుకోగలరు? ఎవరు నీ కోసం ప్రార్థన చేయగలరు? ఎవరు నీ సిచ్యువేషన్స్ అర్థం చేసుకోగలరు? ఎవరు నేను ఎక్కువగా ప్రేమిస్తున్నారో, ఎవరు ఎక్కువగా నీ కోసం ప్రార్థన చేస్తారో, వాళ్ళు ప్రేయర్ఫుల్ గా మెంటర్ను చూస్ చేసుకోవడం మంచిది. ఐ వాంట్ టెల్ యూ, దెర్ ఇస్ ఎ క్యాట్ గ్రిప్. మెంటరింగ్ లో క్యాట్ గ్రిప్ ఉంటుంది. రక్షణ పొందిన తర్వాత ఒక గ్రాడ్యుయేట్ గా అయ్యేంత వరకు నిన్ను బహుశా క్యాట్ గ్రిప్ అంటే నిన్ను పట్టుకుంటారు. ఇట్లా గ్రాడ్యుయేట్ టు స్టూడెంట్ పట్టుకుంటారు. ఒక గ్రాడ్యుయేట్ టు స్టూడెంట్ పట్టుకుంటారు. ఇట్లా పిల్లి తాచి పిల్లని ఎట్లా పట్టుకుంటారో అట్లా పట్టుకుంటారు. నిన్ను ఒక మంచి నాయకునిగా చేసిన తర్వాత అప్పటి వరకు నిన్ను పట్టుకుంటారు. అప్పటి వరకు క్యాట్ గ్రిప్ తో నిన్ను మెంటర్ చేస్తారు. నీవు ఒక మంచి మెచ్యూరిటీలోకి వచ్చిన తర్వాత యు నో వాట్ యు నీడ్ నా, యూ హ్యావ్ టు గో ఫర్ మంకీ గ్రిప్. బిడ్డ తల్లిని పట్టుకుంటారు. తమ్ముళ్ళరా, గ్రాడ్యుయేట్స్ లారా, పెళ్లి చేసుకోబోతున్నటువంటి మీరు, యు ఆర్ ఆల్ మెచ్యూర్, నో డౌట్. దేవుని వాక్యం మీలో నిలుస్తుంది, దేవుని కోసం జీవిస్తా ఉన్నారు, పరిచర్యలో పాల్గొంటా ఉన్నారు. నౌ మంకీ గ్రిప్ హ్యాస్ గాన్, నో క్యాట్ గ్రిప్ హ్యాస్ గాన్. నౌ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ ద మంకీ గ్రిప్. మీరు గ్రాడ్యుయేట్స్ పట్టుకోండి. యూనో 3 సంవత్సరాలు మెంటర్ నా పెళ్లి కోసం విసికించిన, నేను ఎక్కడికి పోలేను, నా ప్రభు దిక్కు, తర్వాత నువ్వే నాకు దిక్కు అని ఆయన వెనకాల పడ్డా. ఆయన ఎవడి పెళ్లి చేయలేదు నాకు తెలిసి. నా పెళ్లి చేసిన తర్వాత, నా పెళ్లి తర్వాత కూడా పెళ్లి చేయలేదు. పెళ్లి చేయడు ఆయన, నా పెళ్లి మాత్రం చేశాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నాకు చూపించాడు. కారణం ఏంటో తెలుసా? నేను మంకీ గ్రిప్ లాగా ఆయనను పట్టుకున్నా, జలగలాగా పట్టుకున్నా. నువ్వు చేసేంత వరకు నిన్ను వదలను ప్రభువాని ప్రార్థన చేసుకునేవాడిని. నా మెంటర్ను కూడా అలా పట్టుకున్నాను. పెళ్లి చేసేంత వరకు వదల. మై డియర్ బ్రదర్, డూ యూ హ్యావ్ సచ్ గ్రిప్? అలాంటి ర్యాపో, అలాంటి ఇంటిమసీ, అలాంటి పట్టు మెంటర్ దగ్గర ఉందా? దేవునితో నో డౌట్ వీ విల్ మెయింటైన్ సచ్ రిలేషన్షిప్. అది ఉండాలి, అది కూడా అవసరం. దానికంటే అది చాలా ప్రాముఖ్యం. తర్వాత ఈ లోకంలో నీకోసం మెంటర్ నీకు అవసరం. యు షుడ్ హ్యావ్ మంకీ గ్రిప్. Another aspect. Introduce and invite your parents to the graduates. You know one thing, ఒక అమ్మాయి అదర్ ఫేత్ అమ్మాయి, వాళ్ళమ్మకు జుట్టులన్నీ కూడా పెద్ద బయటకు ఇంటికి తీసుకుని రమ్మని చెప్పాను. ఒక అమ్మాయి ఇప్పుడు ఒక దగ్గర మంచి మినిస్ట్రీ చేస్తా ఉంది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో, మా నిజామాబాద్ అమ్మాయి. అమ్మాయి వాళ్ళ అమ్మాయి మాంత్రికురాలు ఆ ఊరు. వాళ్ళ అమ్మ మాంత్రికురాలు. ఆమెకు దయ్యాలు వచ్చి శిగం వచ్చి అందరికి ప్రాఫిట్ చెప్తా ఉంటుంది. ఆ అమ్మాయి ప్రభు నమ్ముకుంది. అన్న మా అమ్మ కష్టం అన్న అంటే బ్రింగ కొట్టింది, ఎన్నోసార్లు చీపురుతో కొట్టింది. అమ్మాయిని చెప్పాము, అమ్మాయి ఇంటికి తీసుకురారా అని చెప్పి చెప్పాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను కూర్చోబెట్టి ఆమె ఎంటుకలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి, మొత్తం కట్టల్లాగా తయారై ఉన్నాయి. బికాస్ షీజ్ ఎ విచ్ క్రాఫ్ట్ ఉమెన్. పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చింది, తీసుకొని రాగానే ఇంట్లో కూర్చోబెట్టినాం. మంచి ఆతిథ్యం ఇచ్చి కూర్చోబెట్టి ప్రేమతో మాట్లాడినాం. యునో గాడ్ స్టార్టెడ్ టు వర్క్ ఇన్ హర్ హార్ట్.
కొట్టడం తిట్టరే, ఇంత మంచిగా ప్రేమించే వాళ్ళు క్రైస్తవులు ఉంటారా? గ్రాడ్యుయేట్స్ ఇంటికి తీసుకురండి, తీసుకెళ్ళండి. ఇన్ సచ్ వే వీ కెన్ దే నో క్రిస్టియన్ ఫ్యామిలీ వాల్యూ. ఎంతో మంది మనకు మోడల్ గా ఉన్నారు, మన గ్రాడ్యుయేట్స్ మోడల్ గా ఉన్నారు, మన గురించి శ్రద్ధ తీసుకునే ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర తీసుకెళ్దాం, కూర్చోబెట్టండి. ఒక బచ్చగాడు, 9th class బచ్చగాడు, నేను అచ్చంపేటలో ఉన్నప్పుడు చిన్న పిల్లోడు, ఈజీఎఫ్ కి వచ్చేవాడు, బిలీవర్, ప్రభు నమ్ముకున్నాడు, అదే గౌడ్ అబ్బాయి. ఇంటికి తీసుకొని వస్తే ఏమర్థమవుతుందా అనుకుంటే, యూనో ఆ కుర్రాడు తేడా వచ్చినప్పుడు వాళ్ళ నాన్నని ఇంటికి తీసుకొని వస్తే కూర్చోబెట్టి ప్రేమ ఆతిథ్యం ఇవ్వగా వాళ్ళ నాన్నలో మార్పు వచ్చింది. నువ్వు తక్కువడవు కదరా బాబు, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు తక్కువడు గారు బాబు అని చెప్పేసి ఇంప్రెషన్ డెవలప్ అయ్యి ఆ అబ్బాయి మంచిగా ప్రభులోకి ఎదిగాడు. క్రైస్తవ పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ అన్నను ప్రభులోకి తీసుకొచ్చాడు, వాళ్ళ చెల్లిని ప్రభులోకి తీసుకొచ్చాడు, మంచి చర్చి ఎల్డర్ గా ఉన్నాడు హెబ్రోన్లో. కారణం ఏంటో తెలుసా? ఈ హ్యాస్ ఎంటర్డ్ యువర్స్ గ్రాడ్యు హిస్ ఫ్యామిలీ ఆర్ హిస్ పేరెంట్స్ టు ద గ్రాడ్యుయేట్స్. ఇన్వైట్ గ్రాడ్యుయేట్స్ టు యువర్ హోమ్స్. మీ ఇంటికి తీసుకెళ్ళండి గ్రాడ్యుయేట్స్, తీసుకెళ్తే వాళ్ళకి అర్థమవుతుంది క్రైస్తవ విలువలు ఏంటో అర్థమవుతుంది, ఎట్లా క్రైస్తవులు జీవిస్తుండ్రో అర్థమవుతుంది. సో ఇన్వైట్, బ్రింగ్ యువర్ పేరెంట్స్ టు అవర్ గ్రాడ్యుయేట్స్ హోమ్స్. Invite graduates to your homes. In such a way, develop network, develop intimacy, develop relationship. In such a way, they will know. Okay. Aspect. Don't propose on your own. అమ్మాయి మంచిగా ఉందన్నా, నాకు మంచిగా అనిపిస్తుందన్నా అని టెంప్ట్ అయ్యి నిన్ను నువ్వు ప్రపోజ్ చేయడానికి వీలేదు. దేవుని బిడ్డలు నీకు ఎవరు కావాలో దేవుడు నడిపిస్తాడు. ఐఎమ్ సారీ, ఇలాంటివి చేస్తే మనము పరిచర్యలో బేర్ చేయం. వీ నెవర్ ఎంటర్టైన్ ఇన్ అవర్ మినిస్ట్రీ. సో డోంట్ ప్రపోజ్ ఆన్ యువర్ ఓన్. అవాయిడ్ ప్రీ ఆక్యుపైడ్ మైండ్. నేను మళ్ళీ చెప్పాను, అంతకుముందు చెప్పాను, ఇది ఉండాలా అది ఉండాలా అని ప్రీ ఆక్యుపైడ్ మైండ్ దగ్గరికి వెళ్తే దేవుడు నీ జీవితంలో పనిచేయడు. బేర్ అపోజిషన్, ప్రిపేర్ ఫర్ ద రిఫ్యూజల్ అండ్ సఫరింగ్స్. ఫిలిపి 1:30. దేవుడు ఎందుకు పిలిచాడంటే మనల్ని క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. దేర్ విల్ బి స్ట్రగుల్స్ వెన్ యూ వాంట్ టు మ్యారీ ఇన్ ద గాడ్స్ వర్ల్డ్. ముళ్ళ బాటలో గుండా వెళ్లాల్సిందే, శ్రమలు పొందాల్సిందే, కష్టాలు రాక మానవు. యూ హ్యావ్ టు గో త్రూ, యూఆర్ కాల్ టు సఫర్, సో యూఆర్ గో త్రూ, యూ హు గో త్రూ. డోంట్ ట్రై టు ప్లీజ్ ఆర్ సాటిస్ఫై పీపుల్. అందరినీ తృప్తి చెందిస్తాను, అందరూ సంతోషంగా ఉంటారు పెళ్లి అవుతున్నప్పుడు. నో, కష్టం. అందరినీ తృప్తిపరచడం కష్టం. మా పెద్దక్క పెళ్లికి వస్తుందో లేదో అనుకున్నాను. By God's grace, she has come. I don't want to please my akka. I want to please my God. My priority is God. కొంతమంది మనల్ని రిక్యూస్ చేయొచ్చు, మనల్ని మనం తృప్తి అందరినీ తృప్తిపరచలేమండి ఈ దినాల్లో. బెటర్ మనం వాళ్ళతో రిలేషన్షిప్ బిల్డప్ చేస్తాం, ప్రేమిస్తాం, హానర్ చేస్తాం. బట్ ఫర్ ది కాస్ట్ ఆఫ్ గాడ్ యూ షుడ్ డోంట్ ప్లీజ్ ఎనీ వన్. డోంట్ ట్రై టు సాటిస్ఫై ఆల్ ద పీపుల్. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. Yeah, important areas. So, mana inner motives and attitudes kuda chala important. First, as graduates ga manam fellowship kostunnappudu manam em motives tho vastunnam annadi kuda chala important. Devudu mana motives ni attitudes ni chustadu. We are evangelical graduates. First, mana basic ga manam koorukuntundi manam manam ee parcharalo palgonutundi endukante we are for evangelism. దేవుడు మనల్ని సువార్త ప్రకటించడానికి మనల్ని పిలుచుకున్నాడు తన సేవకు. కాబట్టి మన మనసంతా కూడా దేవునికి, ఇతరులకు ఎలా సువార్త ప్రకటించాలి, ఎక్కడ వెళ్ళి వెలుచుడి తీసుకోవాలి, ఎక్కడ ఎవరిని స్థిరపరచాలి, ఎక్కడ ఫాలోఅప్స్ తీసుకోవాలి, ఈ రకమైనటువంటి సేవా దృక్పథంతో మనము మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు తన సమయంలో తాను అన్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తాడు. కానీ కొందరు ఈ మధ్య ఏంటంటే ఎక్కువగా రాంగ్ మోటివ్స్ తో వస్తున్నట్టుగా, రాంగ్ యాటిట్యూడ్స్ తో సహవాసంలోకి వస్తున్నట్టుగా మనకి చాలా మంది గ్రాడ్యుయేట్స్ షేర్ చేస్తున్నారు. దయచేసి అలాంటి రాంగ్ మోటివ్స్ తో
రాంగ్ యాటిట్యూడ్స్ తో రాకపోవటం మంచిది అనే ఆశీర్వాదం కాదు, మీకు ఆశీర్వాదం కాదు, మన సహవాసం కూడా ఆశీర్వాదం కాదు. అయితే ముఖ్యంగా మనము దేవుళ్ళు ఎదగాలని, దేవుళ్ళు పరిచర్య చేయాలని, ఆ మంచి మోటివ్స్ తోని వచ్చి సహవాసంలో ఉంటూ దేవుని యొక్క వాక్యంలో ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు మరి ఇంగ్రాడ్యుయేట్స్ చాలా నీడ్ ఉంది మన సహవాసంలో. గ్రాడ్యుయేట్స్ ఈజీగా పాస్టర్స్ లో కానీ అట్లా వెళ్ళి ఫాలో అప్స్ తీసుకోవడం కొన్నిసార్లు ఇబ్బంది పడతా ఉంటారు, అదే ఇంగ్రాడ్యుయేట్ ఉంటే బాగుండేది అని చాలా సార్లు ఫీల్ అవుతా ఉంటాం. కాబట్టి వీ షుడ్ బి వెరీ బిజీ ఇన్ గాడ్స్ వర్క్. ఎక్కడ పరిగెత్తమంటే అక్కడ పరిగెత్తి దేవుని సువార్త పని చేయటము, దేవుని యొక్క పరిచర్యలో పాల్పొందుతున్నప్పుడు దేవుడు ఏ సమయానికి ఏమి కావాలో దేవుడు డెఫినెట్ గా మనకి ఇస్తుంటాడు. కాబట్టి లెట్ అస్ చెక్ అవర్ మోటివ్స్ అండ్ యాటిట్యూడ్స్. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు అనమాట క్యాంప్స్ లో, ఏ మోటివ్స్ తో వస్తున్నారు, రాంగ్ మోటివ్స్ తో వస్తే అవసరం లేదు, డోంట్ కమ్ అని డైరెక్ట్ గా చాలా ఖండితంగా చెప్పేవాళ్ళు. ఈ రోజుల్లో అంత ఖండితంగా చెప్పడం లేదు, అయితే చాలా రాంగ్ మోటివ్స్ తో ఈజీగా కనబడతా ఉంది. చాలా మంది పిల్లలు వస్తున్నారు రాగానే అక్క పెళ్లి అంటున్నారు, అది చాలా తప్పు. మరి మ్యారేజ్ చేయడానికి ఇయ్యు లేదు, నేను అవుట్ ఆఫ్ కన్సర్న్ అవుట్ ఆఫ్ లవ్ గ్రాడ్యుయేట్స్ మీకు హెల్ప్ చేస్తారేమో కానీ మన మెయిన్ మోటివ్ ఏంటంటే టు డూ ఎవెంజలిజం. నశించిపోయే కాలేజ్ విద్యార్థులను దేవునిలోకి నడిపించడం అనేది మనకు ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి వీఆర్ ఎవాంజలికల్ స్టూడెంట్స్, వీఆర్ ఎవాంజలికల్ గ్రాడ్యుయేట్స్, ఆ మోటివే మనకు ఉండాలి. ఆ పనిలో మనం నిమగ్నం అయి ఉంటున్నప్పుడు దేవుడు మిగతావన్నీ కూడా, ఆయన రాజ్యాన్ని నీతిని వెదకము మిగతావన్నీ కూడా నీకు అనుగ్రహింపబడనని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి లెట్ అస్ బి మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ. సో అలాంటి వాళ్ళని దేవుడు డెఫినెట్ గా దీవిస్తా ఉంటాడు అనమాట. కాబట్టి ఇంకోటి రెన్యూవల్ ఆఫ్ మైండ్. సో మనము రోజు రోజు దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు మన మైండ్ రెన్యూ కావాలి, రూపాంతరం చెందవలసినటువంటి అవసరత ఎంతగానో ఉంది. రోమపత్రిక 12:1-2 మనము చూస్తాము. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యంతో మన మైండ్ రెన్యూ చేసుకుంటుంటామో డెఫినెట్ గా ఆ వెలిగింపు మనలో ఉంటది. కాబట్టి మ్యారేజ్ విషయానికి వచ్చినప్పుడు ఈజీగా మనము ఈ వరల్డ్లీ ప్యాటర్న్స్ ని మనము ఇష్టపడము, వాటిని పక్కన పెడతాం, ఇది దేవుని యొక్క పద్ధతి కాదు, ఇలా నేను ఉండొద్దు అన్నటువంటి క్లారిటీ మనకి మన మైండ్ లో ఉంటది. కాబట్టి ఆ మైండ్ రెన్యువల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు కొందరు విషయాల్లో మ్యారేజెస్ చాలా రోజులు డిలే అవుతా ఉంటాయి. కొందరు అమ్మాయిల విషయంలో మేము ప్రాక్టికల్ గా చూసాం, కొందరు అమ్మాయిలు కొందరు అబ్బాయిలు ఎన్ని ఏళ్ళైనా కానీ అలాగే ఉండిపోతున్నారు. ఎందుకనంటే మైండ్ రెన్యూ అవ్వట్లేదు వాళ్ళే. చాలా కొన్ని విషయాల్లో కొన్ని ట్రెడిషన్స్, కొన్ని కస్టమ్స్, కొన్ని ప్రాక్టీసెస్ ఇంకా ఆ విధంగానే ఉన్నాయేమో. కాబట్టి దేవుడు డిలే చేస్తూ ఉంటాడు. మన మైండ్ చక్కగా దేవుని యొక్క వాక్యానికి సరిగ్గా సెట్ అయ్యేంత వరకు, ట్యూన్ అయ్యేంత వరకు దేవుడు కొన్నిసార్లు అలా డిలే చేస్తాడు. ఎందుకు అనంటే మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం అనేది అంత ఈజీ కాదు, టూ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉంది. కాబట్టి మైండ్ ఎప్పుడైతే మనము రెన్యూ చేసుకుంటూ దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుడిలో ఎదుగుతూ ఉంటామో అప్పుడు దేవుడు తప్పకుండా ఈ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ను దేవుడు హెల్ప్ చేస్తాడు. యా, a time for break. Over to director. Shall we give? Yes. Thank you so much, Anna, for your wonderful session. దేవుడు మనం రక్షణ పొందడానికి ఆయన సిలువలు ఎంతో ఆయన కాస్ట్ ని చెల్లించాడు. యూఆర్ ఆల్సో హ్యావ్ టు టేక్ అ డెసిషన్ టు పే ద కాస్ట్ ఇన్ ద ఏరియా ఆఫ్ మ్యారేజ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ టేకింగ్ అస్ టు డిఫరెంట్ ఏరియాస్ వేర్ వీ నీడ్ టు పే ద కాస్ట్ ఇన్ ద మ్యారేజెస్.